ஹலோ நமஸ்தே சஸ்ரீகால் சலாம் அலைக்கும் வணக்கம் குட் மார்னிங் குட் ஆஃப்டர்நூன் அண்ட் குட் ஈவினிங் மீர் வின்டுனாரு தெலுங்கு ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాందుల గుండె చప్పుడు వెల్కమ్ టు ఫ్యామిలీ పార్టీ ఈ రోజు మన ఫ్యామిలీ పార్టీలో ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకొచ్చానండి మీకు అందరికి పరిచయం చేయడానికి ఓకే అండి ఆయన్ని పరిచయం చేసే ముందుగా కొంచెం చెప్పేస్తాను మన మనసుకు ఆనందపరిచేది మంచి సంగీతం అండి మన హృదయాంతల్లోకి ప్రవేశించి మన కష్టాలన్నిటిని పాలతోలి మనలను ఆనంద డోలికల్లో విహరింపచేస్తుంది శ్రావ్యమైన సంగీతం ఒక పాటను విన్నా సంగీతాన్ని విన్నా మనకి ఆ పాట వెనుక ఎంతో మంది మహాన్ భావుల కృషి ఉంటుంది సో ఆ పాట మనం వినేప్పుడు ఒక ఆ పాట మనకు ముఖ్యంగా కనిపించేది ఆ గాయకులు అండ్ ఆ పాట రాసిన వారు అండ్ దానికి సంగీతం కూర్చిన వారు ఆ సంగీతం కూర్చిన వారు కూడా కనిపిస్తారు కానీ దా సంగీతానికి కారణమైన ఎంతో మంది వాయిద్యకారుల కృషి ఉంటుందన్నమాట సో అటువంటి ప్రముఖ వాయిద్యకారులలో ఒకరైన మన తబలా ప్లేయర్ మోహన్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు సో మోహన్ గారికి ముందుగా వెల్కమ్ చెప్దాం నమస్తే అండి మోహన్ గారు వెల్కమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో హాయ్ అండి హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా అండి చాలా చాలా బాగున్నాను మేడం మేడం ఇంత మంచి అవకాశాన్ని మాకు కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం సరస్వతి కళాపుత్రులండి మీరు మీలాంటి వాళ్ళని పరిచయం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము అయితే వెల్కమ్ టు అవర్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండి అవును మేడం చెప్పండి చెప్పండి ఎలా ఉన్నారండి బాగున్నాను మేడం బాగున్నాను చాలా హ్యాపీగా ఉంది మీ అందరితో నేను నా యొక్క చిన్న ఈ లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవడానికి నేను చాలా సంతోషపడుతున్నాను ఇంత అవకాశం మనకి తెలుగు ఎన్ఆర్ఐ ఇస్తుందని నేను తెలియగానే నేను చాలా సంతోషపడ్డాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీలాంటి వాళ్ళ ఆదర్శంగా తీసుకొని ఇంకా ఎంతో మంది కళాకారులు వస్తారు సో అందుకు మీలాంటి వాళ్ళ పరిచయం మాకు చాలా అవసరం అండి సో అయితే మోహన్ గారు ముందుగా మీ బాల్యం మీరు ఎక్కడ పుట్టారు మీ విద్యాభ్యాసం ఎక్కడ సాగింది ఈ వివరాలు చెప్తారా మేడం మేడం తప్పకుండా మేడం నా ఊరు అనగానే నాకు నాకు ఎనలేని ఎక్కడ లేని ఎనర్జీ అంటే బలం తీపి జ్ఞాపకాలన్నీ మిగిల్చే ఇవన్నీ వస్తున్నాయి అది ఎప్పుడు మర్చిపోలేను జీవితంలో నా ఊరు బిజినవేముల గ్రామం మా ఊరు కొత్త బిజినవేముల గ్రామం నందికొట్కూరు తాలూకా కర్నూలు జిల్లా అండి కర్నూలు జిల్లా ప్రతి దినం ఆనందపు ఆనందముతో అలుముకున్న కోరింతల పొదరిల్లు మా ఊరు అండి అమ్మాయిలు ఆడే ఆటల్లో ఉద్దిపి పున్నిపి ఆటలు అబ్బాయిలు వెలక వచ్చే పిల్లి భద్రం అనే ఆటలు తొక్కుడు బిల్ల గోలిగుండ్ల ఆటలు చిల్లంకోడె సైకిల్ చక్రంతో పరుగులు పులి అందరు పెద్దవాళ్ళు అయితే పులి జీతం బారకట్ట వైకుంఠపాళి తాటాకు ముళ్ళు కుర్చి పరిగెత్తే ఎదురుగా పరిగెత్తే ఆటలు ఇవన్నీ కూడా చవి చూసిన చిన్నతనం ఉన్నటువంటి మధుర జ్ఞాపకాలు పండుగ వస్తే ఒకరి పంటలు ఒకరు ఒకరికి రుచి చూస్తే చూపించే బంధుత్వము అబ్బా ఎంత బాగా చేశావు అంటూ నోరు ఊరిస్తూ ఒకరి గొప్పతనాన్ని ఒకరు చాటుకునే తత్వము ఊరి ముసలబలతో ముచ్చట్లు తేడా వస్తే సొంత అవ్వలతో చివాట్లు మరణించుకున్నారండి కళాకారులు అనిపించుకున్నారు ఉన్న ఊరి గురించే ఇంత బాగా వర్ణిస్తున్నారంటే మీ మాటలు అనుకుంటున్నాను అయితే మనతో పాటు ఇద్దరు ఆత్మీయులు ఉన్నారండి ఒక్కసారి పలకరించి మీరు చెప్తారు గాని హలో హలో అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హలో హలో అండి హలో చెప్పండి మీ పేరు మీ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మోహన కృష్ణ అండి నా పేరు
మోహన్ గారు, మోహన్ గారి కదా పక్కన ఉన్నది కూడా. యా అవునండి మోహన్ గారు విచిత్ర బాలి విచిత్రంగా కలిసింది. తబలా చక్రవర్తి లయరాజు మోహన్ తో మాట్లాడుతున్నాను అనమాట ఇవాళ నేను. అవునండి చాలా థ్యాంక్స్ సార్, మీ యొక్క తొందరను కాల్ చేసా. హలో, ఏమండి మీ వాయిస్ కట్ అవుతుందండి మేడం. అవునా, సగం సగం వస్తుంది మీ గొంతు. సారీ, అయ్యో వినిపించట్లేదండి. ఆ పోనీ మోహన్ గారితో అయినా కనీసం కనెక్ట్ ఇవ్వండి కనెక్షన్. ముందు మోహన్ కృష్ణ గారు వినపడుతుందా? అయ్యా వినిపిస్తుంది మోహన్. కనీసం ఒక 85 రోజులైంది మనం కలుసుకుని, గాన సభలో ప్రతి రోజు కలుసుకునే వాళ్ళం కదా. అవునవును, మీకోసం మన మోహన్ కృష్ణ గారు. హలో, ఇంటి సూర్యుడు వచ్చేనమ్మ అనే పాటలో, ఆ పాటలో ఒక ముందు ఒక జతి ఉంటుంది, మృదంగం జతి. అవును తెలుసు తెలుసు, మీరు మీకు చాలా ఇష్టమైన జతి అని నాకు తెలుసు, అది నేను వాయిస్తాను. ఇంకోటి కూడా ఇష్టం నాకు, అది బాగా ఇష్టం. దాంతో పాటు మనకి కొంచెం ఊపు ఉండాలి కాబట్టి షోలోను, అందుకని అబ్బని తీని దెబ్బ ఆ జతి కూడా వాయించి వినిపించాలి. ముందైతే ముందు మిన్నంటి సూర్యుడు వినిపించాలి ముందు. తప్పకుండా తప్పకుండా వినిపిస్తాను, వినండి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేడం ఇప్పుడు వినిపిస్తాను, థ్యాంక్ యూ. నేను ఉప్పల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఉప్పల్ నుంచి వెల్కమ్ తెలుగు రేడియో అండి. మీ మాటల్లో అర్థమైంది, బెస్ట్ ఫ్రెండ్స్ అండి. మాట్లాడి కూడా చాలా ఆనందంగా. అదేనండి అదేనండి, మీలాంటి ఆత్మీయుల సపోర్ట్ ఉండబట్టే నేను ఒక మోస్తారు పేరుగా మీ ముందుకు రాగలిగాను. మొత్తం అది కాదు మేడం, తబలా ప్రపంచంలో రారాజు అండి మోహన్ అంటేను. చూడండి అంత రారాజయ్యండి కూడా, అంత ఇటీవలే విదేశాలు కూడా వెళ్ళొచ్చాడు ఆయన, ఇటీవలే విదేశాలు వెళ్ళొచ్చాడు. అవునండి, చాలా రికార్డింగ్స్ అన్ని వాయిస్తాడు ఆయన, ఎక్సలెంట్ అనమాట. అటు హిందుస్థానీ కూడా బాగా వాయిస్తారు ఆయన. అవును, మీరే కదా ఆర్జే, మీరు చెప్పాలి కదా, నేను చెప్తున్నానంటే మోహన్ గారు మీరు వాయించండి. హృదయ స్పందన వింటూ ఉంటే మేము పరవశమైపోతున్నాము. అలాగా కాదు, నా హృదయ స్పందన మీ తబలాలో వినిపిస్తాను, ఇప్పుడు వినిపించండి. మిన్నెట్టి సూర్యుడు అనే పాటకి చిన్న బిట్ ఉంటుంది, ఆ బిట్ వినిపిస్తాను. దాంతోనే స్టార్ట్ చేద్దాం మన షో. మేడం శభాష్ అత్యంత అద్భుతం. మరి ఇంకోటి అడిగాను అది కూడా ఆ జతి. అసలు ఇళయరాజా అంటేనే ఒక ప్రయోగాలు పుట్ట, మీకు తెలియదే ఉంది, నేను చెప్పేదే ఉంది. అవునండి అవునండి, ఇది ఒక ప్రయోగం. ఆ పాటకి స్టార్ట్ అయ్యే మొత్తం ఈ తబలా నడుస్తుంది. చెప్పండి చెప్పండి మేడం. డెఫినెట్ గా ప్లే చేస్తారండి. థ్యాంక్ యూ అండి మోహన్ గారు, మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా, ఇంకా వివరాలన్నీ తెలుసుకుంటాను నేను. డెఫినెట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మోహన్ కృష్ణ. ఒక్క నిమిషం మోహన్ గారు, మనకు ఇంకో కాలర్ ఉన్నారా? ఒక ఆత్మీయులు ఉన్నారు. హలో అండి. హలో హలో, ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే. మోహన్ గారు గ్రామం నుంచి మాట్లాడుతున్నానండి, మహేష్. మహేష్ గారు నమస్కారం అండి, మా విజయనగరం వాస్తవ్యులు. మీరు నమస్తే నమస్తే మోహన్ అన్న.
మహేష్ గారు నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను బాగున్నాను, చాలా సంతోషంగా ఉంది. మన ఊరి వాస్తవాలతో మాట్లాడుతున్నాను. ప్రపంచ దేశాలకు పరిచయం చేసినటువంటి మోహన్ గారికి మన గ్రామం తరఫున పాదాలు వందనం అన్న ఒకసారి. ఎంత మాట, మీ అందరి ఆశీర్వాదము, మీ యొక్క స్నేహం ద్వారా మన గ్రామానికి ప్రపంచ దేశాలకి మీరు పరిచయం చేసిన వ్యక్తుల్లో మీరు ఒకరు గ్రామం నుంచి. అందుకు మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. దాదాపుగా 100 మంది మేము ఇక్కడ మీ ప్లేయింగ్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాము. చాలా సంతోషం, చాలా థ్యాంక్స్. అందరికీ కూడా పేరు పేరున అందరికి కూడా నేను హాయ్ చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను, తెలియజేసుకుంటున్నాను. మా గ్రామంలో మా గ్రామాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసినటువంటి మోహన్ గారికి మరో వన్స్ అగైన్ కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా ఉండి మా కోసం చిన్న మ్యూజిక్ ప్లే చేయమని చెప్పండి మేడం గారు. తప్పకుండా నేను మీకోసం ఒక డప్పు మీద ఒక బీట్ వాయిస్తాను. తప్పకుండా ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా మీ అందరిని డాన్స్ చేపిస్తాను. ప్రస్తుతానికి అయితే మీకు ఇష్టమైన ఒక బీట్ వాయిస్తాను. వింటూ ఉండండి, వింటూ ఉండండి, తప్పకుండా ప్లే చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మహేష్ గారు, హావ్ ఎ నైస్ డే, బాయ్ అండి. మోహన్ గారు చెప్పండి, ముందుగా మీ స్వగ్రామం వివరాలు అయి చెప్పకుండానే మీ స్వగ్రామం నుంచి వచ్చేసాయి కాల్స్. అవునండి, నా అభిమాన ప్రాణ స్నేహితులు అండి వారందరూ కూడా. దాదాపు 2-3 అవర్స్ నుంచి వెయిట్ చేస్తూ నా కోసం ఉన్నారు పాపం. నేను నా స్వగ్రామం నీకు మహేష్ నేను తప్పకుండా నేను మీకు వినిపిస్తాను, నాకు మేడం గారు సమయం ఇచ్చారు కనుక. నా స్వగ్రామం గురించి నేను మాట్లాడుతూ చాలా నేను నా ఊరు నాకు ఎన్నో గుణపాఠాలు, ఎన్నెన్నో కొత్త కొత్త జ్ఞాపకాలు, తర్వాత మధురానుభూతులను మిగిలిచి నన్ను ఇంత వానగా చేసింది అని నేను గట్టి నమ్మకం అండి నాకు. అసలు అట్లాగా నాన్నగారి మాటల్లో భయం అనేది, అన్న మాటల్లో ఆప్యాయత, అమ్మ మాటల్లో ప్రేమతో కూడిన గద్దింపు, చెల్లెల మాటల్లో ఆదరణ, ఇవన్నీ ఎలా మర్చిపోగలను చెప్పండి. కుటుంబ నేపథ్యం గురించి, కుటుంబ నేపథ్యంలో ముందుగా నేను మా అమ్మ నాన్న గారి పాద పద్మములకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మా అమ్మ నాన్నగారు చాలా కష్టపడి మమ్మల్ని అంతా పోషించారు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని నేను. మేము 6 మంది సంతానము. మా అన్నయ్య, అక్క, మా అన్నయ్య పేరు మధు, అక్క గౌరమ్మ, చెల్లి నాగమణి అండ్ మణిమ్మ, నా పేరు మోహన్. చిన్నప్పటి నుంచి నాకు ఏ పాత్ర కనపడినా, ఏ గిన్నె కనపడినా, లేదంటే ఒక బిందె కనపడినా నేను చాలా దగ్గర కరెక్ట్ గా ఉన్న రిధమ్ ను వాయించడానికి ప్రయత్నం చేసేవాన్ని. తీరా చూస్తే మా కుటుంబంలో కూడా మా నాన్నగారు మంచి గొప్ప హార్మోనియం ఆర్టిస్ట్, ఇవన్నీ కూడా ఆయన చేస్తూ ఉండేవారు, ప్లే చేస్తూ ఉండేవారు చిన్నప్పటి నుంచి. నన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్న ఫ్యామిలీ అండి. కానీ మా నాన్నగారి భయం నాకు చాలా ఎక్కువ ఉండేది, చాలా కోపంగా మమ్మల్ని అంతా పిల్లలంతా ఒక ఆయన కట్టడిలో ఉంచుకున్నారు. ఆ భయంతో నేను తబలా అనేది నేర్చుకుంటూ ఉన్నాను, కానీ ఎవరు కూడా ఇంట్లో ఎంకరేజ్ చేయలేదంటే చిన్నప్పుడు మేమంతా ఇలా చేశాము, సో మీరు నువ్వేం చేస్తావురా ఇలా చేసి ఉన్నావు, వద్దు నాన్న అది మనకు వద్దు, వేరే పని ఏదైనా నేర్చుకో, బ్రతికే పని అని చెప్పి చాలా సార్లు చెప్పి ఉన్నారు. చెప్పినప్పటికీ నేను వినలేదు, వినక నాకెందుకో తెలియని విధంగా నన్ను సరస్వతి తల్లి అలా నెట్టుకుంటూ ఒడిలో ప్రాక్టీస్ సాధన చేస్తూ ఉన్నాను.
ముందు నేను నేను అసలు నేర్చుకోవడానికి కారణము మా నాన్నగారే ఏకలవ్య శిష్యుడిని అనమాట నాన్నగారికి. దూరం నుంచి వాళ్ళు పాటలు పాడేటప్పుడు నేను వినేవాడిని, అలాగే ఘంటసాల పాటలు కూడా వినేవాడిని. ఘంటసాల పాటలు పాడేటప్పుడు నాన్నగారు పాడితే ఇంత బాగుంది, ఘంటసాల గారు పాడితే ఇంకా బాగుంది, ఏంటి అసలు అని నాకు చిరు ప్రాయంలోనే నేను నేర్చుకోవడం మొదలు పెట్టాను. 5వ ఏట నుంచి నేర్చుకున్నప్పటికీ నా 10వ ఏట వరకు మా కుటుంబ నేపథ్యంలో ఇది ప్రతి ఒక్కరు తబలాలు ఇవన్నీ కూడా ఉండేది. మేము బుర్రకథలు, హరికథలు, తాటికొండ గణపతి గారు, తర్వాత ఇలాంటి భాగవతారులు ఉండేవారు, పెద్దవారు ఉన్నారు అక్కడ. తర్వాత కళాకారుల కుటుంబం అన్నమాట అయితే. అవునండి, అట్లాగే నాన్నగారు కూడా ఉండడంతో నేను ఆకతాయిగా ఉండి చిన్నప్పుడు చాలా అల్లరిగా చేస్తూ అల్లరిగా ఆట ఆడుకుంటూ ఉన్న తరుణంలో రిధమ్ మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేదండి. వాళ్ళు తబలా ప్లే చేసేవారు పెదనాన్న పైలు అనమాట, శంకరయ్య, తర్వాత రాముడు పెదనాన్న, వీళ్ళందరూ నాకు నాకు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు ఉండేవారు. నాకు శ్రీనివాస్ అని మా బావమడితే అవుతాడు అతను, మా బావగారు. వాళ్ళ నాన్నగారు కూడా వీరన్న గారు, తర్వాత మారెమ్మ అనే వీళ్ళ దంపతులకి పుత్రుడు ఆయన. సో చిన్నప్పటి నుంచే బలంగా అతన్ని నాటుకుపోయి సంగీతం అనేది చిన్నప్పటి నుంచి అలవాటైంది. మా శ్రీనివాస్ అనే అతను కూడా బాగా పాడేవాడు. అతను పాడుతుంటే నేను బిందెల మీద వాయించడం, లేదంటే ఎక్కడన్నా ట్యాపుల దగ్గర కుళాయిల దగ్గరికి వెళ్ళినప్పుడు బోరింగ్లు ఉండేటి అప్పుడు ఆ బోరింగ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను వాయించుకుంటూ ఎందుకు నా బిందె వాయిస్తున్నావు, నీ బిందె వాయించకు, నీ బిందె వాయించుకో అని వాళ్ళు అనడము, లేదు ఈ బిందె టోన్ సౌండ్ బాగుంది అందుకే నీ బిందెనే వాయిస్తా అని చెప్పడము, అలా 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 నేను చాలా ఆనందిస్తూ ఎప్పుడు చూసినా తల మీద వాయించుకోవడం, మోకాళ్ళ మీద వాయించుకోవడం. ఇప్పుడు కూడా చాలా మంది చిన్నపిల్లలు రకరకాలుగా గిన్నెలు అన్ని వాయిస్తూ ఉంటారు. అవునండి, ప్రతి ఒక్కరు ఏదో స్కూల్లో బెంచ్ల పైన లేకపోతే పల్లెల పైన ఏదో ఒక టైంలో తప్పకుండా ఎవరో ఒకరు వాయించి ఉంటారు, తప్పకుండా అందరం వాయించే ఉంటాం. కానీ మీకు ఎన్నో ఇన్స్ట్రుమెంట్ ఉండగా తబలానే ఎందుకు ఎంచుకున్నారు మీరు? అవునండి, కరెక్ట్ క్వశ్చన్ అండి ఇది. నాన్నగారు హార్మోనియం వాయిస్తున్నప్పుడు దాంట్లో ఎలాంటి నాదం అంతగా పెద్దగా అనిపించేది కాదు అనిపించేది చిన్నప్పుడు. దానికి తబలా మా బ్రదర్ అన్నగారు వాయిస్తున్నప్పుడు ఒక సౌండ్ అంటే దన్ దన్ అని ఒక గట్టిగా లౌడ్ గా వాయించి వినిపించేవారు. అరే దీనికంటే ఇది ఎక్కువ సౌండ్ వస్తుంది, అయినా కూడా నేను కూడా సౌండింగ్ లోనే రిధమ్ అనేది ఉంది కదా అన్నట్టుగా నేను దాన్ని ఎంచుకోవడం జరిగింది. నేను కొన్నాళ్ళు కీబోర్డ్ కూడా నేర్చుకో అంటే హార్మోనియం నేర్చుకోవడానికి వెళ్ళాను నాకు అది ఎందుకు అది అంతగా ఇది దగ్గర కాలేదు. తబలా అనేది దగ్గర చేరువలో అతి దగ్గరలో ఉండింది అనమాట నేర్చుకోవడానికి. సో అది నేర్చుకోవడం అనేది చెప్పండి. తబలాలో ఎన్ని రకాలు ఉంటాయండి మామూలుగా అయితే? తబలాలో ఒక మామూలుగా కీబోర్డ్ లో ఎన్ని రకాలు ఉన్నాయో అంటే ఎన్ని శృతులు ఉంటాయో, ఏడు శృతులు ఎలా ఉంటాయో తబలాలో కూడా అన్ని శృతులు ఉంటాయండి. ఇప్పుడు ఒక కీబోర్డ్ లో హార్మోనియం లో ఫస్ట్ యాక్టివ్, సెకండ్ యాక్టివ్, థర్డ్ యాక్టివ్ అని ఉన్నాయి. ఫస్ట్ యాక్టివ్ వచ్చేసి బేస్ యాక్టివ్ అనమాట తబలాలు. మొత్తం కలిపి 36 తబలాల వరకు మనం యూజ్ చేస్తామండి రకాలు అంటే ఆ శృతి అనమాట. బట్టి వాళ్ళు సింగర్స్ ను పాడే శృతిని బట్టి వాళ్ళు ఒక హాఫ్ నోట్ పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ, ఒక నోట్ పెంచడం తగ్గించడం కానీ, దాన్ని బట్టి ఈ తబలా డయామీటర్ని బట్టి మనం ఆ శృతికి శృతి చేసి మనం వాయించాల్సి ఉంటుందండి. అదే ఇది మీరు ఎన్ని సంవత్సరాలు పట్టిందండి మీరు నేర్చుకోవడానికి? మీ గురువు గారు ఎవరు, మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మంచి క్వశ్చన్ అడిగారండి. అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకున్నట్లుగానే తర్వాత మా గురువులు చాలా గొప్ప గురువులు నాకు దొరికారండి.
నాకు నేను చిన్నప్పుడు నా 10వ ఏట అంటే 10వ తరగతి అయిపోగానే నాకు గణేష్ గారని కర్నూలులో ఉంటారు ఆయన దగ్గర నేను 4 సంవత్సరాలు ఆయన శిష్యుడిగా చేశాను నేను శిష్యుడిగా చేశాను నాకున్న నాకున్న పరిధిలో నేను నేర్చుకోవడానికి ఎంతో ప్రయత్నించేవాడిని వాడిని నా ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళు నన్ను వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని ఒక కొడుకులాగా నన్ను ఆశీర్వదించి నేర్చుకోవడం జరిగింది కర్నూలులో తర్వాత అనంతపురంలో రాయుడు గారు అని చాలా గొప్ప విద్వాంసులు ఆయన వారి అబ్బాయి కుమార్ గారు వాళ్ళ తమ్ముడు ఇంకొక నాయుడు గారు అని ఉన్నారు వాళ్ళందరి దగ్గర కూడా దాదాపు ఒక 2 ఇయర్స్ వరకు నేర్చుకోవడం జరిగింది తర్వాత అక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను నేర్చుకోవడానికని విజయవాడ వెళ్తే అక్కడ మా గురువు గారు అమృత్ కుమార్ గారు అని ఉన్నారు అమృత్ కుమార్ దగ్గర నేను 4 సంవత్సరాల సర్టిఫికెట్ కోర్స్ చేశాను తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ రావడం జరిగింది హైదరాబాద్ వచ్చిన తర్వాత గజేందర్ సేవల్కర్ గారని చాలా గొప్ప గురువులు అండి ఆయన నాకు నన్ను వాళ్ళ ఇంట్లోనే ఒక కొడుకులాగా నన్ను భావించి వాళ్ళు నాకు సంగీత విద్య దానం చేశారు దాని తర్వాత మ్యూజిక్ కాలేజీలో నేను షబ్బీర్ నిసార్ గారి దగ్గర కూడా వెళ్ళాల్సి వచ్చింది దాని తర్వాత మా నాకు ప్రాణ స్నేహితుడు అయినటువంటి అంటే నాకు స్నేహితులు అనే వాళ్ళు చాలా గొప్ప సహాయం చేశారండి కర్నూలు ఉన్నప్పుడు రవి గారు అని ఉన్నారు నా ఆయన వన్ ఆఫ్ ద కాలేజ్ లెక్చరర్ ఇప్పుడు ఆయన తమిళ నేర్చుకునేటప్పుడు 24 అవర్స్ ఏదో ఒక సాధనలోనే ఉండేవాళ్ళం అండి అలాగా హైదరాబాద్ వచ్చిన తర్వాత సాయి గారు అని ఉన్నారు నాకు చిన్ననాటి స్నేహితులు మేమిద్దరం కలిసి ఇక్కడ గంటల మ్యూజిక్ నేర్చుకున్నాము అలా నేర్చుకుంటున్న తరుణంలో సాయి గారు నాకు మొన్న రీసెంట్ గా ఒక 1 ఇయర్ బ్యాక్ నాకు చాలా గొప్ప హెల్ప్ చేశారండి ఆయన నన్ను డిప్లొమా నన్ను పాస్ చేసి నాకు అంటే ఇన్ని సంవత్సరాల కెరీర్ లో మళ్ళీ గురుగారి దగ్గరికి వెళ్ళి నేర్చుకొని ఈ బిజీ తరుణంలో కొద్దిగా కష్టమైన పని నాకు ఎందుకంటే నాకు ప్రోగ్రామ్స్ రావడం రికార్డింగ్స్ రావడం ఇలాగా దేనికి ఆటంకం లేకుండా ఆయన చాలా ఫ్లెక్సిబుల్ గా ప్రతి ఒక్క అక్షరాన్ని నాకు అమ్మ గోరుముద్దల్లాగా తినిపించి చెప్పారు సాయి కిరణ్ గారు నా స్నేహితుడు ఆయన నేను ఆయన మీద ఎప్పుడు మర్చిపోలేను అలాగే నాకు ప్రదీప్ అని ఒక స్నేహితులు ఉన్నారు ఆయన మీద కూడా నేను ఎప్పుడు మర్చిపోలేను ఇలా రవి గారు ఇంకొక రవి గారు అలాగే ప్రతి ఒక్కరు అనమాట బిజినెస్ లో మురళి అండ్ జయరాజు అండ్ శ్రీనివాస్ ఇలా కొంతమంది ఉన్నారు నా స్నేహితులు వారందరూ ఎంకరేజ్ అండి హాస్టల్లో ఉన్నప్పుడు కూడా నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉన్నప్పుడు కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళండి చాలా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఉంటే నేను ఏమేమి పని చేసేసేవాన్ని అన్న కాన్ఫిడెంట్ వచ్చేదండి సూపర్ అండి అలాంటి స్నేహితులు దొరకడం మీ అదృష్టం అండి స్నేహితుడికి నేను చాలా పాదాభిందనం తెలియజేస్తున్నాను స్టడీ పరంగా విఠల్ గారు నాగేందర్ అని ఇంకా కొంత ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళైతే అసలు వాళ్ళ అమ్మ నాన్న గారిని కూడా వాటి మాట లెక్క చేయకపోయేవారేమో నా కోసం వచ్చేవారండి అట్లా ఉండేవారు స్నేహితులు సూపర్ అండి అయితే మోహన్ కృష్ణ గారు అన్నట్టుగా ఒక ఇళయరాజా గారిది ఏదైనా ప్లే చేస్తారా మేడం అలాగే మేడం తప్పకుండా నేను నేర్చేటంటే తబలా పరంగా నేను ఆ ప్రియ అదే జగదగిరిడు అతిలోక సుందరి అనే పాటకి తేనె దెబ్బ అనే పాటకి నేను వాయించి వినిపిస్తాను మా మిత్రులు అడిగారు మా బిజినెస్ ఉన్న వాస్తవ్యులు వాళ్ళ వారి గురించి కూడా ఒక చిన్న బిట్టు వినిపిస్తాను మేడం షూర్ మేడం ఎంత లేతగా ఉంది రోయబ్బా అబ్బ నీ నిన్న నీ బుగ్గ నడుస్తుంది మేడం విన్నారా మోహన్ కృష్ణ గారి గురించి ఇచ్చాను ఇప్పుడు బిజినెస్ వాస్తవుల గురించి ఒక చిన్న డప్పు నడక ఒక టేప్ నడక ఒకటి వాయిస్తాను వాళ్ళ కోసం వాళ్ళు జానపద గేయాలకు ఎక్కువ వాడతారేమో కదండి అవునండి అవునండి జానపద గీతాలకి వాడతారు అండ్ మా ఊరి అంటే ఆ వాస్తవులకి కంపల్సరీ నేను ఎంత రుణపడి ఉన్నాను వాళ్ళు ఏం అడిగినా చేస్తున్న హక్కు నాకుంది కనుక తప్పకుండా నేను వాయిస్తాను మేడం తప్పకుండా అండి మన శ్రోతల కోసం తప్పకుండా వాయించండి తప్పకుండా మేడం మీకు మీకోసం వాయిస్తున్నాను ఓకే
చిన్న బిట్ మాత్రం వాయిస్తాను మేడం. సూపర్ అండి, మీరు ఎక్కువ వాయించినా పర్వాలేదు, వాయించవచ్చు. అయితే మీరు యొక్క ఓన్లీ తబలానే కాకుండా ఇంకా 200 ఇన్స్ట్రుమెంట్స్ వరకు ప్లే చేయగలరని విన్నాం, నిజమేనా? అవును మేడం, అంటే నాకున్న పరిధిలో నాకున్న జ్ఞానాన్ని బట్టి 200 ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఇట్లా తబలా, డోలక్, తబలాలు రకాలు, తర్వాత ఇడక్కి అని, కాంగో అని, ఘటం అని, డోల్ అది, కోల్ అని, పర్క్యూషన్స్ అన్ని కలిపితే దాదాపు మన ఇండియన్ పర్క్యూషన్స్ 5,000-6,000 పైకే పైనే చిలికే ఉన్నాయండి. అందులో మనకి మహా అంటే మనం వాడేది ఒక 50 ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాడమండి బిగ్గరగా. సో మనకు అవకాశం ఆ పాటను బట్టి, ఆ పాట భావాన్ని బట్టి ఏ ఇన్స్ట్రుమెంట్ అయితే సెట్ అవుతుంది, ఎలా ప్లే చేయాలి, ఎలా చేస్తే ఆ పాటకు అందం వస్తుంది అనే థింకింగ్ లో ఈ 200 ఇన్స్ట్రుమెంట్లలో కొన్ని మాత్రం యాడ్ చేయడం జరుగుతుంది. అవునండి, ఎట్ ఎ టైమ్ అన్ని ప్లే చేయలేరు అండ్ కొన్ని అవైలబిలిటీ ఉండదు, కొన్ని ఆ సంగీతమైన వరకు వాడతారు. గ్రేట్ అండి, 200 ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం అంటే నాట్ ఏ ఈజీ థింగ్. అసలు చాలా గ్రేట్ మీరు అసలు, అండ్ మీరు చాలా దేశ విదేశాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చారు, ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అండ్ ఎన్నో లైవ్ షోస్ లో కూడా మీరు వాయించడం జరిగింది. సో మీరు ఆ మెమరీస్ మాతో షేర్ చేసుకుంటారా? ష్యూర్ మేడం, తప్పకుండా మేడం. దేశ విదేశాల్లో నేను వెళ్ళడానికి కారణమైన వాళ్ళు చాలా మంది ఉన్నారండి, వాళ్ళలో కొంతమందిని మీ ముందుకు పొందుపరుస్తాను. అంతకంటే ముందు నేను ఈ స్థాయికి రావడానికి నేను ఎన్నో కష్టాలు పడి ఉన్నాను, ఎంతో ఒదిగి ప్రతి చోట సాధన చేస్తూ నేను పైకి రావడం జరిగిందండి. పైకి వచ్చానంటే మీ అందరి వెలివిషన్ ద్వారా వచ్చాను. అలాగా చిన్ననాటి నుంచే నేను మా ఊరు వదిలి వెళ్ళిపోవటము, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చేయని పని అంటూ లేదండి, అన్ని పనులు చేశాను. అలాగా రిక్షా తొక్కడము, తర్వాత న్యూస్ పేపర్ వేసాను, హోటల్లో సప్లై చేశాను, టీ స్టాల్లో పనిచేశాను, ఇలా ఎన్నో రకాలైనటువంటి సంగీతం గురించి ఏంటో తెలియదు, సంగీతం అనేది నేర్చుకోవాలి అంతే, ఏదైనా సరే సాధించాలి, అమ్మ నాన్నకు మంచి పేరు తేవాలి అన్న ఇది ఉండేది. చిన్నప్పుడు నాన్నగారు బాగా మమ్మల్ని కొట్టడం, తిట్టడం ఇవన్నీ ఉండేవి కనుక ఏదైనా సరే ఒక స్థాయికి రావాలనే పట్టుదల ఉండేదండి. దాంతో 16 నేను ఎవరికి 8-9 ఎవరికి కనపడకుండా వెళ్ళిపోయానండి. ఊర్లో చిన్నతనం ఇంట్లోంచి వెళ్ళిపోయి అక్కడ నేర్చుకొని ఎలా లైఫ్ సెట్ అయింది అన్నది నాకే తెలుసు, కొన్ని కొన్ని చెప్పేట్టు కూడా కాదు, అంత దారుణమైన పరిస్థితుల్లోంచి వచ్చాను. కొంతమంది నా గురించి తెలిసిన వాళ్ళు కూడా ఆర్టిస్టులు, కళాకారులు, ముద్దుబిడ్డలు చాలా మంది ఉన్నారు. అలాగే విజయవాడ నుంచి, విజయవాడ నాకు ఒక కన్నతల్లి లాంటిదండి, ఉన్న ఊరు కన్నతల్లి. ఎలాగో నాకు దేవుడు ఆ ఊరు వదిలి, నేను ఒక టిఫిన్ చేస్తున్నప్పుడు నాకు ఒక న్యూస్ పేపర్ మీద నేను రిక్షా తొక్కేవాడిని. ఆ రిక్షా తొక్కుతున్నప్పుడు రిక్షా తొక్కి ఖాళీ టైంలో వెళ్ళి తబలా ప్రాక్టీస్ చేసేవాడిని అండి, అది ఎంతవరకైనా కానీ చేసేవాడిని అనమాట. అలా ఎప్పుడు కూడా ఏ పని చేసినప్పటికీ తబలా అనేది వదిలేవాడిని కాదు, ఏదో టైంలో కంపల్సరీ బ్రతకడానికి కొద్ది కావాలి, సాధనకి ఎక్కువ టైం కేటాయించేవాడిని, అలా చేసేవానండి. అలాగా నేను టిఫిన్ చేస్తున్న టైంలో నాకు ఒక న్యూస్ పేపర్ మీద ఒక చిన్న యాడ్ వచ్చి నేను విజయవాడకి వెళ్ళిపోయాను, ఏమి వెనక ముందు చూడకుండా. అలాగనమాట, ప్రతి ఒక్కరు కూడా కర్నూలులో నన్ను చాలా మంది చేర తీశారు, వెంకటరమణ అన్నలు ఇలా వీళ్ళందరూ కూడా, బాబన్న అని. సో అలాగా విజయవాడకి వెళ్ళిపోయిన తర్వాత నాకు విజయవాడలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ గా నన్ను నిలబెట్టిందంటే విజయవాడ నేను అండి. సూపర్ అండి, ఏ యాడ్ వచ్చింది, ఏ యాడ్ చూసారు మీరు, ఏమొచ్చింది యాడ్ లో మేడం? షూర్ తప్పకుండా షేర్ చేసుకుంటారు మేడం. నటీ నటులు కావాలను అని ఒక చిన్న యాడ్ వచ్చిందండి. ఓకే, అప్పుడు మా కర్నూలులో ఉన్నప్పుడు మా మామయ్య గారు, బాలకృష్ణ గారు నన్ను చాలా సొంత కొడుకు కంటే ఎక్కువ నన్ను, మా మేనమామ గారు అండి ఆయన, మేనమ్మ గారు చాలా నన్ను ఎంకరేజ్ చేశారండి ఆయన. ప్రతిది కూడా నేను ఎంత అల్లరినో అయినప్పటికీ ఏనాడు ఒకసారి గద్దించి కూడా చెప్పలేదండి ఆయన.
అరే వీళ్ళు ఏదో టాలెంట్ ఉంది, వాడంతా వాడే సెట్ అవుతాడు అనే నమ్మకం నా మీద వదిలేశారండి వీళ్ళందరూ కూడా. అలాగా నటీనటులు కావాలను అనే చిన్న యాడ్తో నేను రాత్రి రాత్రి మా వెళ్ళడానికని ప్రయత్నించి నా ద్వారా మా అమ్మగారికి రోజు తిట్టడము కొట్టడం జరుగుతుంది మా నాన్నగారు. అలా చాలా అల్లరి ఉండేవాళ్ళు అండి, చెప్పలేనంత అల్లరి చేసేవాడిని నాకు. నా అంటే ఆ అల్లరి కూడా ఎవరికి ఇబ్బందికరంగా ఉండేది కాదు, అందరూ ఎంజాయ్ చేసేలాగా ఉండేది మేడం. అలా ఉండేది. సో ఆ స్లిప్ తీసుకొని నేను విజయవాడ వెళ్ళిపోయానండి. విజయవాడ వెళ్ళినప్పుడు నాకు ఇవే అంటే ఇంట్లో వీళ్ళందరూ కూడా వద్దు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అన్నట్లుగా అనేవాళ్ళు. సరేనమ్మా అని చెప్పి మా చెల్లెలతో చెప్పి వెళ్ళిపోయి విజయవాడకి వెళ్ళిపోయి ఒక ఆఫీస్లో ఒక స్వీపర్గా జాయిన్ అయ్యానండి నేను ఫస్ట్. స్వీపర్గా జాయిన్ అయ్యి అక్కడ వాళ్ళు వాళ్ళు నెలకి ఇచ్చే జీతంతో నేను తబలా నేను ప్రాక్టీస్ చేసేది గోడల మీద చిన్న రాళ్ళు పెట్టుకుని ప్రాక్టీస్ చేసేవాడిని. అలా అలా చేస్తూ ఉండేవాడిని. అసలు తబలా నాదం అంటేనే తెలియని రోజులు అండి అవి. అలా చేస్తున్నప్పుడు నా మంచితనం గమనించి ఎవరో ఇతను వచ్చారు, ముగ్గురు వచ్చారు, కానీ ఇతను మాత్రం నమ్మకంగా నిలబడ్డాడు. శివ అండ్ ప్రకాష్ అని ఇద్దరం వెళ్ళాము రిలేషన్స్ వాళ్ళు. కానీ వాళ్ళు మోహన్ నువ్వు ఇలా ఆర్టిస్టువి కదా, నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు కదా అనేసి అక్కడికి వెళ్ళిపోవడం. చిన్నప్పుడు హాస్టల్ ఉన్నప్పుడు మా గురువుగారు కూడా వెళ్ళి కర్నూలులో బాలవనులు నేర్చుకో అని చెప్పడం. కానీ వదలలేదండి, ఇన్ని చేసినా కూడా ఆ తబలా తల్లిని నేను వదలలేదు, ప్రాక్టీస్ చేస్తానే ఉన్నాను. ఇంట్రెస్ట్ అండి. దాని తర్వాత వాళ్ళు వచ్చే వాళ్ళు ఇచ్చే 10 రూపాయలతో నేను ఏదో కొనుక్కొని తినడము. ఊట ఎలా గడిచిందన్నది, నేను ఏం తిన్నాను ఎలా ఉన్నాను అన్నది సెకండరీ అండి. ఎన్నో పస్తులు ఉన్నాము, ఎంతో మంది కళాకారులు ఎన్నో కష్టాలు పడి ఉన్నారు, వారి వారి ప్యాక్లలో వాళ్ళు కష్టపడి ఉన్నారు కదా. నాకు అలా జరిగింది. మా నాన్నగారు నేనున్న పరిస్థితుల్లో మా నాన్నగారు ఒక గంట కూడా ఉండలేకపోయారండి. అవునండి, అంత దుర్భరమైన స్థాయిలో ఉన్నాను అనమాట నేను. అయినా కూడా నాన్నగారు వచ్చినా, నాన్న ఎందుకో తెలియదు నాన్న, నేను ఉంటాను ఇలానే ఉంటాను, నువ్వు వెళ్ళిపో నాన్న ఊరికి, నేను రాన్నాను అని చెప్పాను నాన్నకి. ఏమిరా దయ్యం పట్టిందే, ఏమిరా నువ్వు మంచిగా, ఏమిరా నువ్వు, నేను వచ్చిన నన్ను పొమ్మంటున్నావు అంటే నీకేందిరా నువ్వు అంటే, లేదు నాన్న నువ్వు నాకు చెప్పకుండా వచ్చావు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి నాన్నగారిని పంపించడం జరిగింది. మా బావగారు మాత్రం దేవుడు లాంటి మనిషి అండి, మా వెంకటేశ్వర బావగారు. తర్వాత అనంతపురంలో ఉన్నప్పుడు కూడా మా వెంకటేశ్వర బావగారు కూడా నన్ను చాలా కొంత కొడుకులా చూసారండి. వీళ్ళందరికీ ప్రేమ, నాకు ఏ రోజు ఒక్క పూట అన్నం పెట్టినా వాళ్ళని మాత్రం మర్చిపోలేదండి నేను. ఎప్పుడు ఇప్పటికీ మాట్లాడతాను. అంత కష్టాలు పడ్డా అంత పట్టుదలతో మీరు నేర్చుకొని ఈ స్థాయికి రావడం అది చాలా గ్రేట్ అండి. అసలు స్నేహితులు మేడం, నా స్నేహితులు మీ అందరి పెద్దవాళ్ళు అంటే కళా కళారూపంలో ఉన్న స్నేహితులే నాకు నిజమైన దేవుళ్ళు. మీరు అన్నట్టు అమెరికా వెళ్ళడానికి ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ విజయవాడలో ఎన్ని కష్టాలు స్టార్ట్ అయినాయో హైదరాబాద్ లో కూడా సేమ్ అండి. అన్నం లేక టీ చాయ్ టై బిస్కెట్ తిని బ్రతికిన రోజులు, ఒక 10 రూపాయలతో ఒక అన్నం తీసుకొచ్చి అది 3 పూటలు తిన్న రోజులు. అవునండి, ఇండస్ట్రీలో అవకాశం కోసం నిజంగా చాలా కష్టాలు పడి ఉంటారు. అవునండి, కానీ నేను ఏనాడు వెనుతిరగలేదండి, భయపడలేదు. నేను నాకు నేను ఏనాడికైనా నేను ఎన్నోసార్లు సూసైడ్ చేసుకోవడానికి కూడా వెళ్ళి వెనకొచ్చిన స్నేహితులు కాపాడిన స్నేహితులు ఉన్నారండి. వచ్చారు అంటే నాకంటూ ఒక చిన్న పొదరీలను ఏర్పాటు చేసుకున్నాను మేడం. అయితే ఇవన్నీ వీళ్ళందరికీ ఎంతో మందికి ప్లే చేస్తున్నప్పుడు ఇక్కడ హైదరాబాద్ రాగానే బార్లో వాయించేవన్నీ అక్కడ ప్రవీణ్ గారిని పరిచయం అవడంతో అతనితో అన్ని నెట్వర్క్ అంతా సంపాదించుకోవడం, కొంతకాలానికి పాలరాజు గారు, తర్వాత జోగరావు గారు, పెద్ద పెద్ద వాళ్ళందరికీ మాధవపతి సురేష్ గారు, అలాగే కృష్ణన్న గారు, వీళ్ళందరి స్వామి అన్న, రవిశంకర్ అన్న, చిన్నన్న, అరవింద్ గారు, సాయి గారు, వీళ్ళందరి టీంలో నేను వాయించడానికి నన్ను గొప్పగా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఆకెళ్ళ భాస్కర్ గారు, పాలరాజు గారు, జోగరావు గారు, దాని తర్వాత రవిశంకర్ అన్న, స్వామి అన్న, చిన్నన్న, వీళ్ళందరూ కూడా నాకు సొంత అన్నయ్యల కంటే ఎక్కువ అని అనిపిస్తుంది అండి. తప్పు చేసినప్పుడు అన్న వాళ్ళు గద్దిస్తారు,
తప్పు చేసినా కూడా గద్దింపులు కూడా ప్రేమ చూపించే వాళ్ళు వీళ్ళండి. అంత చల్లని మనసులు అండి వీళ్ళు. కృష్ణన్న అసలు నేను ఒక్కసారి ఎయిర్పోర్ట్ చూడలేదు, ఫ్లైట్ చూడలేదు, ఒకేసారి అరే నువ్వు నువ్వు అంటే రికార్డింగ్ లో వాయిస్తున్నప్పుడు అనుకోకుండా నాకు అవకాశం ఇచ్చి నన్ను నాకు ఒక మహాపీఠ వేశారండి వాళ్ళు అయితే అన్నవాళ్ళు. సూపర్ అండి, సూపర్ అండి. మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు జాయిన్ అయ్యారండి, పలకరిద్దాం. హలో అండి. నమస్తే పద్మగ. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? పేర్లే మార్చేస్తున్నా భార్గవి గారు. యా బాగున్నానండి. నమస్తే అండి. కవిత గారు ఫ్రమ్ హైదరాబాద్ అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. మోహన్ గారితో మాట్లాడండి. చాలా ముందు తబలా కంటే మీ మాటలు ఇంకా అద్భుతంగా ఉన్నాయండి. కదండి, నిజంగా నాకు 2 రోజుల పరిచయంలో ఎంత మృదు స్వభావం అండి. చాలా థ్యాంక్ యూ అండి. మీ మీ కాంప్లిమెంట్ నేను పుచ్చుకున్నాను. ఎంత ఉందో, అసలు ఎంత ఆప్యాయంగా ఉందో, మీరెంత మీ మనసంతా మీ మాటలో నిండిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తబలా అంటే నాకు చాలా ఇష్టం అండి. తబలా సన్నాయి కాంబినేషన్ అంటే నేను ఎక్కువ వినే సంగీతం అదేనండి. మేడం అవునా? మేడం అవునండి. కానీ దీనికి ఇది రాసినట్టు ఉండాలండి, దైవ నిర్ణయం. ఎందుకంటే దేవుడు ఇష్టపడేది, దైవ మందిరాల్లో వాయించగలిగిన ఒకే ఒక అదృష్టమైనది తబలా. భారతదేశంలో కనుక్కున్న వాయిద్యాల్లో ఇది ప్రథమంగా ఉందండి. 200 సంవత్సరాల క్రితం ఉందని విన్నాను నేను. అవునండి, ఇది 1916 అల్లావుద్దీన్ పరిపాలనలో అమీర్ ఖుస్రో గారు తయారు చేశారని నానుడి అండి ఇది మాట. ఫాదర్ ఆఫ్ తబలా అంటారండి. ఒకసారి గుహలు ఆ గుహల్లో చెక్కడాల్లో దొరికిందండి. 200 క్రీస్తు పూర్వం 200 ఇయర్ నాటే తబలా నృత్యం చేస్తున్నట్టు, ఒక తబలా మోగిస్తున్నట్టు, ఒక నృత్యం చేస్తున్నట్టు మహిళతో ఒక ఆర్ట్ దొరికిందండి. మంచి ఇన్ఫర్మేషన్ ఉందండి మీ దగ్గర. అంటే కళాకారులను కట్టే కూడా ఇలా స్పందన హృదయంతో ఉన్నవారు ఉంటారు కదండి. అవునండి, అవును. కళాకారులు నేను నమ్ముతానండి. తబలా ఎందుకంటే అది చాలా హాయిగా అనిపిస్తుంది. ఆ ధమకం ఎలా ఉంటుంది అంటేనండి, ఒక గుండె చప్పుడు లాగా అనిపిస్తుంది నాకు. మనకి తబలా కొట్టడానికి ఏది అనర్హం కాదండి. ఒక పెన్ను ప్యాడ్ మనకు ఆలోచించాలంటే పరీక్షలో ఆన్సర్ రాకపోతే పెన్నుతో కొడతాం. పసి పాప కాళ్ళతోటి తంతు ఆ సౌండ్ ని వింటుంది ఆ తబలా. నిజంగా అది అంటే మన దైనందిన జీవితంలో మనకు ఒక భాగం అండి తబలా అనేది. అవునండి, ప్రతి ఒక్క గుండె చప్పుడు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో గుండె చప్పుడు లాగా ప్రతి. ఇది ఎంత మంచి క్యాప్షన్ తెలుగు ఎన్ఆర్ఐ ది. అలానే మన ప్రతి ఒక్కళ్ళది కూడా గుండె చప్పుడు అంటే ఆ తబలా రిధమ్ అనేది ఆ సన్నాయి కాంబినేషన్ లో వింటే ఒక దైవత్వం వినిపిస్తుంది. అంటే ఒక షహనాయితో వింటున్నప్పుడు ఆధ్యాత్మ ఒక ఒక అంతర్లీనమైనటువంటి ఒక మెడిటేషన్ లాగా అనిపిస్తుంది. అలాంటి అలాంటి ఫీలింగ్స్ నాకు ఎక్కువ. నాకు ఈ తబలాను సన్నాయి ఇలాంటివి వింటూ ఉంటాను కాబట్టి నాకు చాలా ఇష్టం అండి. అందుకనే నాకు చెయ్యాలనిపించింది మీకు. లేదు షూర్ మేడం, మీరు చేయడం చాలా ఆనందంగా నేను భావిస్తున్నాను. మీ ద్వారా నాకు ఇంకొక విషయం తెలిసింది. 200 ఏళ్ళ ఒకరికి క్రీస్తు పూర్వం 200 సంవత్సరాలు అండి, క్రీస్తు తర్వాత కాదు, క్రీస్తు పూర్వమే 200 సంవత్సరాల క్రితం అది. ఎంత గొప్ప అంత మంచి ఇది ఉందండి. అంటే నేను నాకు తెలిసింది ఏదైనా నేను ఎప్పుడు ఇంటర్నెట్ లో ఇలాంటివి చూస్తూ ఉంటానండి. అలా నేను తెలుసుకున్నది ఇంటర్నెట్ లోనే. అది కూడా మేడం మీరు కూడా పాడతారా? ఏదైనా పాడతారా? అమ్మ మీరు పారిపోతారండి, మళ్ళీ జన్మలో తబలా వాయించరు. లేదు మేడం, లేదు మేడం, నేను కళాకారునే కాకపోతే కవితలు రాస్తూ ఉంటాను. చూసారా, చూసారా, అసలు మీలో ఉన్న నిజమైన కళాకారుని ఇప్పుడు బయటకు వచ్చారు చూసారా. కవితలు రాస్తూ ఉంటాను. కవిత గారు ఏదైనా రిక్వెస్ట్ ఉందా మీకు? కవిత ఏదైనా ధమకాలు పాడించండి, బాగుంటుంది. ఓకే మేడం, ఓకే మేడం, ధన్యవాదాలండి. షూర్ మేడం, తప్పకుండా. తబలాలో నాకు తెలిసినటువంటి ఒక చిన్న మృదంగ నడక విఘ్నేశ్వరుడికి
నెమలికి నేర్పిన నడకలు ఇవి అనే పాట జాకిర్ హుసేన్ గారు అంత కంటే కూడా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు మన మన దక్షిణాది జాకిర్ హుసేన్ గారు లాగా అవ్వాలని కోరుకుంటున్నా. చాలా మీ ఆశీర్వాదం అమ్మా. ఎంతో మంది గొప్ప కళాకారులు ఉన్నారు, వాళ్ళందరి ఫ్యామిలీ నేను నేను ఒక శాఖగా నేను ఉన్నానమ్మా. మీ అందరి మీ ఆశీర్వాదం మీరు కష్టపడి నేర్చుకున్న దానికి డెఫినెట్ గా మీకు ఫలితం ఉంటుందండి. గారు చాలా ధన్యవాదాలు, మీరు ఫోన్ చేసి ఇంతసేపు మాట్లాడినందుకు, మంచి మెసేజ్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మాకు. హలో మోహన్ గారు ఒక్క నిమిషం పలకరించేద్దాం. హలో అండి విఠల్ గారు. హాయ్ అండి భార్గవ్ గారు. హాయ్ అండి. హాయ్ గారు, చాలా చాలా బాగా మీ యొక్క జీవిత స్టోరీ మంచిగా చెప్తున్నారండి. అసలు ఇందాక కవిత గారు చెప్పినట్టు అసలు ఎక్సలెంట్ అండి. మీరు ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్, ఏదైతే మీరు కష్టపడ్డారో, ఏదైతే మీరు ఈ జర్నీ చేసి ఇక్కడ దాకా వచ్చారో, అది ఎంత కళ్ళకు కట్టినట్టు చెప్తున్నారండి. మాకైతే ఎంతో అసలు ప్రతి ఒక్కరు ఏదో రకంగా కష్టపడి స్థాయికి ఎదుగుతారు. సో అందులో మీరు ఈ రకంగా రావడము, మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో గారి భార్గవ్ గారు గారు వాళ్ళు మీకు తీసుకొచ్చి మాకు పరిచయం చేయడము, అదే విధంగా మీ యొక్క గురించి చెప్పడము, మాట్లాడండి మీరు చెప్పండి. ఇజ్రాయెల్ నుంచి మాట్లాడండి. ఓకే, అదే విధంగా అదే విధంగా ఈరోజు మీతో మాట్లాడుతున్నారు చూడు, ఇప్పుడు భార్గవి గారు బర్త్డే జరుపుకుంటున్నారండి, అది కూడా ఆమెకు బర్త్డే విషయం తెలియపరచుకుందాం మనం అందరం ఆమెకు. తప్పకుండా భార్గవి గారు ఇలాంటి పుట్టినరోజులు మరైనా జరుపుకోవాలని, ఎస్పెషల్లీ మీ షో ద్వారా అండ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా, మోహన్ గారు బాలకృష్ణ సార్ ద్వారా, అందరి ద్వారా నేను పని తెలియపరచుకుంటున్నాను. విఠల్ గారు చాలా ధన్యవాదాలు అండి. మీరు మంచి కళా హృదయులు కనుక మీరు ఫోన్ చేసి మాతో మీ స్పందన తెలిపినందుకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఇచ్చిన కాంప్లిమెంట్ మీరు చెప్పింది నాకు నిజంగా చెప్తుంటే నాకు కంగాలో వాటర్ వచ్చేస్తుంది అంతా. మీరు అది ఏదైతే చెప్తున్నారో, మీరు కష్టపడ్డారు, మళ్ళీ రిక్షాలు తొక్కి ఇది అది అనేసి మీ యొక్క జీవితం జర్నీ గురించి చెప్తా ఉంటే ఎంత కష్టపడితే గానీ ఎంత పైకి ఎదగం అనే దానికి నిర్వచనం అండి మీరు. అదేనండి అదేనండి. నేను నేను చాలా ఒక బీద మేడం, బీద కుటుంబం నుంచి మా అమ్మ మమ్మల్ని ఈపు కట్టుకొని పోషించినటువంటి రోజులు ఉండేవి. మా అమ్మకు ఎప్పుడు ఇంత ఈ జన్మ ఇచ్చినందుకు నేను ఎంతో కృతజ్ఞుడు అమ్మ నాన్నకి. ఎప్పుడు కూడా అమ్మ నాన్న రుణం ఎప్పుడు తీర్చుకోలేంది, అది అందరికి తెలుసు. అలాగే నేను అప్పుడు మూవీలో చూస్తుంటాం కదండి, తబలా వాయిస్తే మంచి డాన్స్ చేస్తా ఉంటారు కదా, అలాంటి ఏదైనా మీకు నచ్చింది ఏదైనా ఉంటే ఆ తబల పైన డాన్స్ చేసేది జస్ట్ ఒక చిన్న పల్లవి చరణం అలాంటి. చూడు సార్ తప్పకుండా మీకోసం డోలక్ డోలక్ మీద నేను ఒక ప్యాటర్న్ వాయిస్తా. బొబ్బే మసకేసిందిలే అనే పాట. yes అండి, yes, thank you అండి, thank you, thank you. వింటా ఉంటాను, మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి, అందరికి అవకాశం ఇద్దాం, టైం తక్కువ ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్ అండి, రైట్, చాలా ధన్యవాదాలు. మనతో పాటు మాట్లాడడానికి నమస్తే అండి బాలకృష్ణ గారు. నమస్తే అమ్మా, ముందుగా హ్యాపీ బర్త్డే మీకు. థ్యాంక్యూ వెరీ మచ్ అండి. మోహన్ గారి షో బిగినింగ్ దగ్గర నుంచి ఇప్పటివరకు పూర్తిగా వింటూనే ఉన్నాం అమ్మా. మోహన్ గారిని అసలు ప్రపంచం చూసింది, ఇవాళ ప్రపంచం చూడని మోహన్ గారిని ఇవాళ మనం తిరిగి ఎన్ఆర్ఐ రేడియో ద్వారా చూపిస్తున్నందుకు ముందు మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ప్రపంచం చూసిన మోహన్ గారు ఒక రకం, ఎందుకంటే మోహన్ గారి తాలూకా వాయిద్యం మాత్రమే ప్రపంచానికి తెలుసు. ఆ వాయిద్యం వెనక కష్టం తెలీదు, ఆ వెనక కష్టం కష్టే ఫలితం వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం చూస్తుంది. ఫలితం రాకముందు ఎంత కష్టం అన్నది అది ఆ మనిషికి మాత్రమే తెలుస్తుంది. అటువంటి
అటువంటి దాన్ని మొత్తం ఆయన వివరించారు. చాలా సంతోషంగా ఉంది సార్. మీరు ఇవాళ మీ కథ మొత్తం చాలా హ్యాపీగా ఉంది. మీ కష్టంతో అంతవరకు ఎదిగినందుకు సార్ నాది వచ్చిన కోరిక సార్, శంకరాభరణం పాటలో మెరిసే మెరుపులు ఇది కావాలి సార్ నాకు తబలా మీద. మీరు పాడండి. అది కాదు సార్, శంకరాభరణం పాటలో మోహన్ గారు మన బాలకృష్ణ గారు పాడతారండి, మీరు దానికి వాయించండి. బాలకృష్ణ గారు మంచి పాట పాడతారండి. మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు అలా అనమాట. సొంతంగా అందులో లేదు కానీ సొంతంగా వాయించాను. అదే 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 సార్, చాలా మీలాంటి సంగీత విద్వాంసుల దగ్గర యాక్చువల్ గా పాడడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. అట్లాగే ఇంకొకటి సార్, నా కోరిక ఏంటంటే చాలా మంది చాలా రకాలుగా అన్ని రకాల ప్రయోగాలు చేశారు. మీరు 200 రకాల అతీత ప్రయోగాలు చేశారు. మరి ఇన్ని గమనాల్లో కూడాను మృదంగానికి తబలా ఇవాళ ఏంటంటే కంప్యూటరైజ్డ్ బేస్. చిన్నప్పుడు మనం తబలాలకు ఇవ్వాలి చూసామంటే అవన్నీ ఓన్లీ తబలాల మీద వాయించేవారు. ఇవాళ ప్రోగ్రామ్స్ చూస్తున్నామంటే కంపల్సరీగా దానికి కొన్ని యాప్లు అని అయ్యని ఇవన్నీ పెట్టుకొస్తున్నారు. మరి వీటికి ఆ రోజులకి ఈ రోజుకి తేడా ఏంటి సార్ నాకు తెలియట్లేదు. అంటే ఆ రోజు మంచి క్వశ్చన్ అండి, మీరు అన్నది మంచి క్వశ్చన్. ఆ రోజులు మనకి అందుబాటులో అంటే మృదంగానికి ఆ యుగానికి ఈ యుగానికి తేడా అడుగుతున్నారు కదా. అవును సార్. ఆ యుగం మనసుతో నడిచిందండి, ఈ యుగం యాంత్రికంగా నడుస్తుందని నేను అంటానండి. యాప్ల మీద నడుస్తుంది, యాప్ల మీద యాంత్రికంగా నడుస్తుంది. అప్పట్లో అమ్మ అనే మాటలో ఎంత ఆనందం ఉంటుందో, ఇప్పుడు మమ్మీ అనే మాటలో ఎంత మనకు ప్రేమ అనేది కొరవడుతుందో. అంటే తల్లి ప్రేమ ఎప్పుడు ఉంటుంది కానీ మాట అనేది అలా అయినంత కాకపోతే దీనివల్ల కళాకారులకు చాలా ఇబ్బందులు వచ్చినాయి మాత్రం ఒక బాధ అయితే ఉందండి. కాదండి, ఇవాళ అన్ని కంప్యూటర్ల మీద ఎవరికాలు ప్రోగ్రామ్స్ చేసేస్తున్నారు. ప్రోగ్రామింగ్ అయిపోతుంది తప్ప ఒరిజినల్ గా తెచ్చిపెట్టి లైవ్ ఇన్స్ట్రుమెంట్ చేసినందుకు చాలా తక్కువ చోట్ల జరుగుతుంది. అవునండి అవునండి, ముమ్మాటికండి మీరు అన్నది. లైవ్ ఇన్స్ట్రుమెంట్ వాయించినంత ఆనందము, విన్నప్పుడు వచ్చే తృప్తి మనకు ఈ ఎలక్ట్రానిక్స్ మీద ప్రోగ్రామింగ్ అస్సలు రాదండి. ఆ నాదము అనేది అది నాచురల్ గా ఆ ప్రకృతి మాత, ప్రకృతి తల్లి మనకి ఇచ్చిన వరం అండి ఇది. అది వీటిలో ఎలా చేసిన ఇప్పటికీ కూడా అండి, ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ సంగీత పరంగా ఉన్న ఎన్నో వాయిద్యాలు కూడా కనుమరుగైపోయాయి. ఒక్క ఇప్పుడు కూడా ఈ కంప్యూటర్ గాని కూడా తట్టుకొని ఉన్నాయి, కొన్ని నిలబడ్డాయి. అంటే ఒక సితార్ కానివ్వండి, ఫ్లూట్ కానివ్వండి, తబలాలు, మృదంగాలు, ఈ నాదము ఎక్కడ ఏ కంప్యూటర్ కూడా సృష్టించలేకపోయింది. అదే సార్, ఆ రకంగా ఒరిజినల్ గా కళాకారులు బతికించే దగ్గర నుంచి కళాకారులు చంపుకునే లెవెల్ కి మన టెక్నాలజీ పెరిగిందని నా బాధ. నిజం సార్, అది మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కున్నట్టుగా అది మనము మన చేతులారు మనమే చేసుకున్న స్వయం కృతాపరాధం అంటారు కదా. అలా దాంట్లో ఉన్న నేటివిటీ పోయింది, అన్ని పోతున్నాయి, ఏదో పనికి మాలింది వస్తుంది కంప్యూటర్ ప్రోగ్రామ్ వల్ల. కానీ ఇప్పటికీ కూడా మీలాంటి ప్రేమపూర్వకమైనటువంటి కళను పోషించే మహానుభావులు వీళ్ళందరూ కూడా ఈ కళని ఇంకా బ్రతికించబట్టే ఈ తబలాలు, ఈ సంగీత పరికరాలు కూడా ఇంకా బ్రతికే ఉన్నాయి సార్. అవును సార్, లేకపోతే సగానే సగం ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ మూలన నాశనం అయిపోతున్నాం అని అనుకుంటున్నాను. సరే, బోల్డ్ మంది ఉంటారు, నా బాధ చెప్పుకుంటే మనకి షోలు చాలు.
ఎందుకంటే ఆయన గురించి కొద్దిగా పరిజ్ఞానం తప్ప పూర్తి పరిజ్ఞానం నాకు లేదు. అవునండి అవునండి. నేను ఒక్కే ఒక ప్రశ్న అడగాలి సార్ ఇక్కడ చివరిగా. ప్లీజ్ సార్ అడగండి. శృతి తప్పకుండా తాళం తప్పకుండా పాడాలి అంటే ఏం మెలుకులు పాటించాలి? శృతి తప్పకుండా తాళం కాకుండా తాళం తప్పకుండా పాడాలంటే ఏ మెలుకులు పాటించాలి? మంచి క్వశ్చన్ అడిగారండి. శృతి అనేది మనకు మనం చేసిన సాధనను బట్టి మనం ఆ ఒక ఆహ్వాన్ని బట్టి మనం సాధన చేస్తే ఇది అంటే ఒక్కొక్క శృతికి ఒక్కొక్క నాదానికి ఒక భావం ఉంటుందండి. మనం అమ్మ అనడానికి అమ్మా అమ్మా అనడానికి ఒక్కొక్క ఎలా ఉండయో ఏ ఏ భావాన్ని బట్టి ఆ అక్షరానికి మనం ఆ ఏమంటారు ఆ వర్డ్ కి ఎలాంటి శృతి చేసుకొని మనం సాధన చేయాలి, తర్వాత ఒక శృతి బాక్స్ పెట్టుకొని మనం అందులోనే నాదం ప్రియంగా మనం ఇష్టంగా చేయాలి అన్నది ఒక నాకు తెలిసిన బాణి అండి. తర్వాత తాళం తప్పకుండా అనేది మనం శృతి తప్పినా పర్వాలేదు ఒక కొన్ని కొన్ని చోట్ల, కానీ తాళం మాత్రం అది మనకు దైవదత్తంగా ఉండాలండి మన శరీరంలో. తర్వాత అది తబలాకారులతో మాత్రమే సాధ్యమయ్యే పని. అవును సార్ అవును సార్, దైవదత్తంగా ఉండాలి. చిన్నప్పటి నుంచి అది మన బ్లడ్ లో మన మన మనోభావాల్లో పాతకపోయి ఉండాలండి. తాళ జ్ఞానం అనేది చాలా అవసరం అండి ఈ సంగీత జ్ఞానాలకి. తాళ జ్ఞానము తర్వాత శృతి జ్ఞానం అనేది శృతి లయ తల్లిదండ్రులు లాంటి వారు కనుక వాళ్ళిద్దరూ మనం అమ్మ నాన్నలు ఆటో రిటైర్ ఉంటే మనం వేలిస్తే మనం ఎట్లా నడిపించుకుంటూ వెళ్తా ఉంటారు అలాంటిదండి ఇది అలా అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. మనకు ఇంకా ఆత్మీయులు వెయిట్ చేస్తారు. ధన్యవాదాలు. అయితే మనతో మాట్లాడడానికి గురువు గారు శ్రీరామ్మూర్తి గారు ఉన్నారండి, చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారు ఉన్నారు. శ్రీరామ్మూర్తి గారు నమస్కారం అండి. భార్గవ్ గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా చాలా ధన్యవాదములు అండి. సంతోషం అమ్మా, మంచి కళాకారుని తీసుకొచ్చారు. మోహన్ గారు నమస్తే అండి. నమస్కారం. నమస్కారం అండి, బాగున్నారండి? నా పేరు మీకు తెలుసు తెలుసు తెలియదు మరి తెలియదు నాకు. శ్రీరామ్మూర్తి చిమ్మపూడి రాగావధారం చేశారు. నాకు బ్రహ్మానందం గారు కీబోర్డ్ వాయించినప్పుడు మీరు వచ్చి ఉంటారని అనుకుంటున్నాను నేను. తప్పకుండా అండి, బ్రహ్మానందం నాన్నగారికి నేను చాలా సార్లు వాయించాను. చాలా సార్లు వచ్చారు, ఎందుకంటే మాకు తపలిస్టుల పేర్లు సరిగా గుర్తుండవు, ఎందుకంటే బ్రహ్మానందం గారిని తీసుకురామంట. మీరు తపలిస్టులు వెంట తీసుకురండి నేను చెప్తా. అందుకని నేను చాలా సార్లు ప్రోగ్రామ్ త్యాగరాజన సభలో మినీ హాల్స్ లో పెద్ద మినీ హాల్ లో చాలా సార్లు చూశాను. ఆ సందర్భంలో బహుశా మీరు వచ్చి ఉంటారేమో అని అనుకుంటున్నాను. మీ యొక్క ఫోటో చూసి నేను అనుకుంటున్నాను వచ్చి ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే బ్రహ్మానంద గారికే నేను చెప్తుంటాను అనమాట, తగలిష్టం మీరు తీసుకురండి అని. మీ మాటలు వింటుంటే నాకు చాలా హార్ట్ టచింగ్ గా ఉంది, నాకు చాలా ఆనందం కలిగింది. మీ సంస్కారం గొప్ప, ఎంత కళాకారుడైనా మరి ఒదిగి ఉండాలి, ఒదిగి ఉన్నవాడే ఎదుగుతాడు అనేటువంటి పెద్ద చెప్తారు. శృతి మాత లయ పిత అన్నారు, అదే మాట మీరు చెప్పారు. శృతి లయ తల్లిదండ్రులు చెప్పారు నిజంగానే. ఖండగతి చతుర్స్రగతి త్రిష్టగతి ఇవరి తాళాలన్నీ కూడా మీరు మార్చుకుంటూ పాడటం అనేది రాగావధారణ మా ప్రక్రియలో ఉంటుంది అనమాట. ఆ రకంగా బాగా తపలిస్ట్ అందరితోటి కూడా మేము బాగా టచ్ లో ఉండేటువంటి వాడు అనమాట. మాకు చాలా మంది వహించారు ఇక్కడ. మీరు మీరు మాట్లాడుతుంటే కళ మీద ఎంత తృష్ణ ఉంది, ఎంత చిన్న పిల్లల మనస్తత్వంతో మీరు మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందం అవుతుంది. నిజంగా నేను చాలా అదృష్టవంతుని మీ అందరితో మాట్లాడడం అండి. మీ యొక్క సంస్కారాన్ని నా జోహార్లు అండి. మీ సంస్కారం, మీ యొక్క వినయం, మీ విధేయత మీకు ఇంత స్టేజ్ తీసుకొచ్చింది, ఇంత ఖ్యాతి తీసుకొచ్చింది. తప్పకుండా ఇంకా ముందు ముందు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని మీకు మీకు నేను ఆశీర్వదిస్తున్నాను. చాలా మంది కాలుస్తున్నారు కాబట్టి నేను బహుశా నాకు వాయించే ఉంటారు మీరు, ఎందుకంటే మా గురుగారు నారాయణ రెడ్డి గారు ఎదురుగొడ ఉండి ఇది త్రిశ్రగతిలో అనమయ్యా, ఇది చతుర్స్రగతిలో అనమయ్యా, ఇది ఖండగతిలో అనమయ్యా. ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడయ్య తెలుగువాడు
పంచ కట్టుటలో ప్రపంచాన మనగాడు కండువాలేరిదే గడప దాటనివాడు పంచభక్ష్యాలు తెర కంచార వడ్డించ గోంగూర కోసమే గుటకలేసేవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడయ్య తెలుగువాడు. అద్భుతం అండి, అసలు ప్రవళ్ళు తొక్కుతుంది మీ యొక్క గాత్రం. కథ కథలో ట్యూన్ చేశా దీన్ని, చేస్తే నారాయణరెడ్డి గారు విని చాలా సంతోషించారు. వారి వారి పాట ఇది, వారు రాసినటువంటి పాట. అయితే మీ మంచి అకంపానిమెంట్స్ నాకు దొరికినాయండి హైదరాబాద్ లో, నీకు చాలా సంతోషం, నీకు హార్దిక శుభాకాంక్షలు. నమస్కారం అండి. నమస్కారం. మీరు పాటతో మమ్మల్ని ఆశీర్వదించినందుకు, నన్ను ఆశీర్వదించినందుకు చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాను అండి. ధన్యవాదాలండి భార్గవి గారు. చాలా చాలా ధన్యవాదాలండి శ్రీరామ్మూర్తి గారు, మీలాంటి వారి ఆశీర్వాదం ఉండాలండి. వాయించినట్టే గుర్తున్నా, ఏదో ప్రోగ్రామ్స్ చాలా కొన్ని వందల ప్రోగ్రామ్స్ ఇచ్చాను ఆ సందర్భంలో. ఎప్పుడప్పుడు మోహన్ గారు వాయించినట్టే నాకు గుర్తొస్తుంది, అందుకని పాడిన పాటకు ఒక చిన్న బిట్టు వాయిస్తాను. అవును, ఇది కండగతి. కండగతి త్రిశ్రము, త్రిశ్రము చతుశ్రము ఇట్లా మనకు చాలా ఉన్నాయి కదా. గురువు గారు ఎప్పటికప్పుడు ఈ మార్చి అది వాడు అందరవాడు, అది కాదు ఇంద్రవాడు అనేవారు. అంటే ఎప్పటికప్పుడు పాడేవాళ్ళం మేము. మాధవపేద సురేష్ గారు కూడా గెస్ట్ గా వచ్చారు మాకు, వారి యొక్క ఆశీర్వాదం లభించింది. చాలా చాలా సంతోషం అండి, ఉంటాను మరి. ఓకే, శ్రీరామూర్తి గారు హావ్ ఎ నైస్ డే అండి. మేడం ఇంత మంచి వాళ్ళని శ్రీరామూర్తి గారు మంచి రచయిత, ప్లస్ పాటలు రాస్తారు, చాలా కథలు రాస్తారు, చాలా మంచి రచయిత. అండ్ మనకి ఈనాడు పేపర్ లో అంతర్యామి అవి కూడా రాస్తుంటారండి, మనకి చక్కగా అందరి ఆర్జీలకి కాల్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. గురువు గారని మేము పిలుచుకుంటూ ఉంటాము. అదేలేండి. అండ్ మనతో పాటు ఇంకో ఆత్మీయులు ఉన్నట్టున్నారండి, చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. హలో అండి. హలో 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 అండి, నమస్తే అండి. ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నేను మెడికల్ అండ్ హెల్త్ కాలనీ, నేను సుధాకర్ అండి, హైదరాబాద్ నుంచి. అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రేడియోలో మీరు మాట్లాడటం మా అందరికి ఎంతో గర్వకారణం. సో మీ చరిత్ర, మిమ్మల్ని మొదటి నుంచి వింటున్నాను, నేను చూస్తున్నాను, ఇదంతా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. మీ యొక్క మీ బాల్యం అంతా కూడా మీ స్ఫూర్తిదాయకంగా ఉంది, మీ కష్టాలు నష్టాలు ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని స్థాయికి వచ్చారన్నది. సో సో హాట్స్ ఆఫ్ యూ సార్, మన కాలనీ తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. సో నిన్న ధన్యవాదాలు. ఎప్పుడు కనపడతాగానే మనం ఇప్పుడు దగ్గర ఉండి ఎన్నిసార్లు కనపడతాం గానీ మీ ఖ్యాతి అంటే నలుగురు నోట వింటుంటే మీరెంత ఖ్యాతివంతులు, మీరెంత ఖ్యాతిని అర్జించారనేటువంటిది మనకి బాగా తెలుస్తుంది. సో అంటే మనకు మామూలుగా ఒకరి గురించి మనం చెప్పుకుంటే అంత తెలియదు, కానీ మీ గురించి ఎంతో నిష్ణాతులు అయినటువంటి వాళ్ళు ఈ రంగంలో, అలాగే మన సంగీత విద్వాంసులు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని పొగడటం అవన్నీ కూడా విన్నాను నేను, చాలా గ్రేట్ అండి. మీరు ఫోన్ చేసి మీ ఆశీర్వాదం తెలియజేశారు కదా, మీరు ఎంత కళా హృదయలు అన్నది మాకు తెలిసిపోతుంది. నేను కూడా అంటే నేను ఇంతకుముందు పత్రికా రంగంలో పనిచేశాను అప్పట్లో. ఈ సంగీత కార్యక్రమాలు మన రవీంద్ర భారతి కానీ త్యాగరాజ గారసభలు కానీ జరిగినప్పుడు చాలా సార్లు నేను వెళ్ళామని, మన ఇళ్ల వెంకటేశ్వరరావు గారు మృతంగ వాయిద్యం మన తెలుగు యూనివర్సిటీ నుంచి పనిచేసేవాళ్ళు నేను కూడా. చాలా అది మనకి ఏంటంటే అది ఒక ఆహ్లాదకరమైనటువంటి సమయాలు, తర్వాత కొంత ఉల్లాసం అటువంటి ఉంటది, తర్వాత ఆ జిజ్ఞాస ఉంటేనే మనం అటువంటి కార్యక్రమాలకు వెళ్ళగలుగుతాం. అవునండి 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 అవును. సో మీ మంచి కళాహృదయంతో ఎంకరేజ్ చేస్తూ మన చుట్టుపక్కల స్నేహితులు కానీ వాతావరణం కానీ మనకు చాలా మంది డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. డిస్కరేజ్ చేస్తే కూడా మనం నిలదొక్కోవాలనే తపన ఉంటే ఆటోమేటిక్ గా అది మనకు సొంతం అవుతుంది అనే ఆశ ఉంటుందండి. ఉండాలి అదొకటి. అంటే మన ఇద్దరు మనకి ఈ మధ్య మనకు మన కాలనీలో మనం
జరిగింది కూడా మీకు కొంత లైటర్ వేన్ లో మనకి లాక్డౌన్ టైంలో అంటే మోహన్ గారు అంటే మీరు అంటే యాంకర్ చెప్పేది ఏంటంటే మోహన్ గారు ఒక సంగీత వాయిద్యమే కాదు మా ఏరియాలో జరిగినటువంటి చాలా కార్యక్రమాల్లో కూడా ఆయన చాలా యాక్టివ్ పాల్గొంటారు. మొన్న మధ్యనే మేము అంతా కలిసి ఒక పాము వస్తే దాని గురించి పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేసాం ఉంది. సో అది తర్వాత మళ్ళీ వచ్చింది. సో ఆయన ఆయన ఉన్నారంటే ఒక పెద్ద ధైర్యం. అడ్రస్ లేకుండా పారిపోయాను నిన్నే సార్ ఫస్ట్. మీరు పారిపోవడం సార్ మీ ధైర్యం చూసుకుని మేము ఆ రోజు అంత కష్టపడ్డాం వచ్చాం కొద్ది కాలనీలో. సో చాలా నిజానికి మీరు సంగీతం మీ మీ తబలా తోటే వాటిని భయగొట్టింటారు. అయ్యో అదే సార్ అందుకని చుట్టుపక్కల ఏంటి ఇదేంటో దడదడ అంటుంది దగ్గరికి రాకుండా దూరం వెళ్ళిపోతే బెటర్ వెళ్ళిపోయి ఉంటాయి. వర్షాలు కూడా అందుకే పడుతున్నాయేమో అంటారు అండి. చాలా బాగా మాట్లాడారు. మీకు నచ్చిన మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఒకటి మీరు మీకు నచ్చింది ఒక వాద్యాన్ని మీరు వాయించితే వినాలనుంది. ఓకే చూడు సార్ తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకోసం చరణ కింకిణులు గల్లు గల్లు మన పాటలో ముందు తబలా ఒక బిట్ వస్తుంది ఆ బిట్ వాయించిపోయి వినిపిస్తారు మీకు మీకోసం. కింకిణులు గల్లు గల్లు మన దాని తర్వాత ఇంకో వర్డ్ వస్తుంది కర కంకమ్మనులు గల గల లాడగా ఇలా ఇలా బిట్ వస్తుందండి తబలా ప్లేయింగ్ వస్తుంది అనమాట. ఈ చిన్న బిట్ మీకోసం. అండి వీణులకు విందుగా అనిపించింది చాలా బాగుంది. అండ్ యా గుర్తు చేశారు కవిత గారు భక్తి పూర్వకంగా ఆవిడ మంచి ఒక రచయిత్రిగా మనల్ని మనకు ఫోన్ చేసి అలరించారు కనుక వారి కోసం నేను ఒక మృదంగమైనటువంటి తబలా జతులతో ఒక చిన్న బిట్ చేసి వాయిస్తాను మేడం. నేను వింటారని మేడం గారు కవిత గారు మీకోసం నేను వాయిస్తున్నాను చిన్న బిట్టు విని విని ఆశీర్వదించండి. పెద్దగానే వాయించండి పర్వాలేదు చిన్న తక్కువ తక్కువగా కాకుండా మంచి పూర్తి పాట అయినా పర్లేదండి. షూర్ మేడం అంటే పాట మనకు పాటలే అంటే తబలా యొక్క నడకలు మాత్రం వాయిస్తాను. ఓకే ఓకే పాటను బట్టి. పలకరించేద్దాం. హలో అండి. హలో అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో అండి నా పేరు భాస్కర్ అండి నా చిన్నారం అండి సారి సొంత ఊరు మోహన్ అన్న సొంత ఊరు. కొడుకుని సర్పంచ్ చెప్పండి అన్నా మీ సంగీతం నుంచి చాలా మన ఊరు డెవలప్ చాలా అవుతుందన్నా అసలు ఈరోజు పేరు గురించి చాలా అనుకుంటున్నారన్న ఊర్లో. నేను మన వీధులలో అన్నిట్లో కూడా మెల్లో డ్రమ్లు వేసుకొని మెల్లో డబ్బాలు వేసుకొని వాయించిన జ్ఞాపకాలని నాకు గుర్తు చిన్న చిన్న పిల్లలు
నాన్నగారు తర్వాత నువ్వు అన్న సంగీతం నుంచి వచ్చినది. నాన్నగారి పాదధూళి ఇకంతా సమానం కాదు. నాన్నగారు గొప్ప గాయకులు, ఆయన ఆశీర్వాదం ఉండబట్టే, మీ అందరి వెల్విషింగ్ ఉండబట్టే నాకు ఈ మాత్రం స్థానం దొరికిందని ఆశపడుతున్నాను. నాన్నగారు ఈ మధ్య జనవరి 10న పరమ పదించారు, స్వర్గస్థులు అయ్యారు. ఆ విషయం నేను మీకు వస్తామా? ఓకే. మోహన్ గారు మనతో పాటు ఇంకో ఆత్మీయులు వెయిట్ చేస్తున్నారండి, పలకరించేద్దాం. హలో అండి కాజా గారు. హలో కాజా గారు, మీరు మ్యూట్ లో ఉన్నారండి. హలో హలో అండి, నమస్తే అండి కాజా గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు. శుభ మధ్యాహ్నం భార్గవి గారు, ముందుగా జన్మదిన శుభాకాంక్షలు మీకు. చాలా చాలా ధన్యవాదములు అండి. నమస్కారం అండి. నమస్కారం సార్. మంచి కళాకారుని పరిచయం తీసుకొచ్చారు, చాలా ఆనందంగా అనిపిస్తుంది. మంచి మంచి సౌండ్స్ వినిపిస్తున్నారు మీరు. థ్యాంక్ యూ అండి. మామూలుగా రెగ్యులర్ అయితే ఎవరిని ఒక సింగర్ ను కానీ లేదంటే ఒక గాయకులు కానీ గాయకురాండ్రు కానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ వాళ్ళ దగ్గర సఫ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఎన్నో అనుభవాలు ఉంటాయి. ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ ని ఏరి కోరి మీ ముందుకు తీసుకొచ్చారంటే తెలుగు ఎన్ఆర్ మామూలు విషయం కాదు, రేడియో మామూలు విషయం కాదు, అసలు చాలా గొప్ప విషయం. బ్యాక్గ్రౌండ్ లో ఉండి కష్టపడే అసలు సిసలైన హీరోలు మీరే కదండి. గుర్తొచ్చేది మొదటగా జాకిర్ హుస్సేన్ అండి, తాజ్మహల్ టీ కూడా. అవునండి, ఆయన పుణ్యమే అండి. చాలా మంది కళాకారులు, తబలా కళాకారులు, ఆయన ఒక తబలాకి ఒక మహా పెద్ద పీట వేసి అసలు ఎనలేని ఎవరి శిఖరం కంటే ఎత్తుకు ఎదిగారు ఆయన. గొప్ప కళాకారులు అండి. వారు వాయించిన ప్యాటర్న్స్ అంటే నడకల్లోంచి మేము ఎన్నో తీసుకొని వాటిని ప్రాక్టీస్ చేసి మా శైలిలో మలుచుకొని వాయిస్తూ ఉంటాము. అలా అనమాట, క్లాసికల్ అనేది చాలా ఓసియన్ అండి. ఇదంతా కూడా లైట్ మీద సంబంధించి మేమేదో అలాగా పాటలకు ఎంతవరకు అవసరము, పాటకు ఏం చేస్తే అందం వస్తుంది అని దాన్ని బట్టి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాము కాజయ్య గారు. అంటే కంప్యూటర్ లో చేయటం సాధ్యం అందరికి అవ్వచ్చు అండి, ఇది కష్టపడి చేసేది కదండి ఈ కళ. ఎగ్జాక్ట్ అండి, ఎగ్జాక్ట్ అండి. కష్టపడాలి, సాధన ఎంత సాధన చేస్తే అంత మనకు చేరువ అవుతుందండి. ఇది ఒక్కొక్కసారి 12 గంటలు 10 గంటలు మినిమం 9 అవర్స్ ప్రాక్టీస్ చేసిన రోజులు అండి. అలా చేస్తేనే ఏదో ఒక మోస్తరుగా కళాకారులు అవడానికి ఆస్కారం ఉంది. అది కాక తబలా అనగానే మనకి కేశనాథ్ గారి సినిమాలు అనేకం గుర్తొస్తాయి. బాగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు ఆయన. తర్వాత అల్లరి మొగుడు సినిమాలో మోహన్ బాబు గారు బ్రహ్మానందం ఒక ట్యూన్ ఉంటుందండి, బం చిక బం బం తేజ్ బాగా వీలైతే చూడండి, నేను వింటూ ఉంటాను. చాలా మంది ఉన్నారు ఇంకా. ట్యూర్ కాజీ గారు మీకోసం కేశనాథ్ గారి పాటల్లో ఓం నమః శివాయ అనే పాటలో ఒక జతి ఉంటుంది పాట మధ్యలో, ఓ నమ శివాయ అనే పాట ఉంటుంది. ఆ పాట జతిను తర్వాత బం చిక్ బం బం చెయ్యి బాగా లాలీ లాలి లాలా అనే పాట వాయిస్ వినిపిస్తాను మీకు. ఓకేనండి కాజయ్య గారు.
తప్పకుండా అండి, థ్యాంక్ యూ అండి కాజా గారు, వింటూ ఉండండి. మీకు మీరు ఫోన్ చేసి మీ స్పందన తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలండి. నేను మీకోసం ఈ తబలా పెట్టి వాయిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. వినండి కాజా గారు. అండి అది అనమాట, విన్నారని ఆశిస్తున్నాను కాజా గారు, మీరు ఆశీర్వదించండి. తర్వాత మీకు ఓం నమ శివాయ అనే పాటలో, ఓం నమ శివాయ అనే పాటలో ఒక మధ్యలో ఒక జతి వస్తుంది, అది కూడా వినిపిస్తాను మీకోసం. అనే జతి ఉంటుంది, ఆ పాటకి చాలా అందాన్ని తెచ్చిపెట్టిన జతి అండి ఇది. సో మీకోసం వినిపిస్తుంది కాజా గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే బంచిక్ బగ్ అది కూడా వినిపిస్తారా? అది ఫస్ట్ వినిపించింది అదే మేడం. సారీ, నాకు ఏంటంటే నాకు నెట్ వల్ల నేను వినలేదు. నేను మీకోసం పరిచారాలు వాయించను వాయిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, సారీ నాకు నెట్ ప్రాబ్లం వచ్చేది, సంథింగ్ వినిపించలేదన్నమాట. సో ఓకే అండి, ఏం పర్లేదు మేడం. మన ప్రేక్షకులు ఇంత స్పందనతో మాట్లాడుతున్నందుకు నాకు చాలా ఆనందం, నేను ఆనందపడుతున్నాను. నేను మీ గురించి ఇంకా చాలా వివరాలు తెలుసుకుందామని. సో అయితే మీరు శోభరాజ్ గారి టీమ్ లో వెళ్ళారు కదండి అమెరికా పర్యటనలో, మీ స్టేజ్ షోస్ ఇవ్వడానికి? అవునండి మేడం. అనుభవాలు ఏదైనా చెప్తారా మాతో? మేడం షూర్ తప్పకుండా షేర్ చేసుకుంటారు మేడం. ముందుగా నేను అమెరికా వెళ్ళినప్పుడు వెళ్ళడానికి అవకాశం ఇచ్చి నన్ను తీసుకెళ్ళడానికి డైరెక్టర్ అనిల్ గారి టీంతో కృష్ణ గారి ఆధ్వర్యంలో వెళ్ళాము. అప్పుడు నాగూర్ బాబు గారు, కల్పన గారు, తర్వాత సునీత గారు, తర్వాత ఇంకా ఉమా నేహ, మనకి యాంకర్ ప్రదీప్ గారు, తర్వాత మరి అనసూయ గారు, వీళ్ళందరం కలిసి వెళ్ళాము. అక్కడ వన్ మంత్ చాలా మంచి ప్రోగ్రామ్స్ అన్ని చేశాము, అంటే వీక్లీ వన్స్ లాగా. దాని తర్వాత అప్పుడు వెళ్ళి వచ్చిన తర్వాత నాకు కొన్ని డేస్ తర్వాత, ఒక 1 ఇయర్ తర్వాత అనుకుంటాను, నాకు శోభరాజు గారు అమ్మగారు నాకు ఫోన్ చేశారు. చేసి రమణ అనే అతను ఉన్నారు, అతను కూడా చాలా వెలిపిశారు. బాగా మంచిగా అనిపించిందండి వాళ్ళతో. అమెరికా పర్యటనలో దాదాపు 3 నెలలు అక్కడే ఉన్నాము. అవునండి, చాలా ఏ రోజు కూడా ప్రతిరోజు ఎనర్జెటిక్ గా సంగీతంలో గడపడం కంటే అంతకంటే ఆనందం ఏముంటుందండి చెప్పండి. చుట్టూ కళాకారులే. నేను అది కూడా సరిపోదని ఉదయం లేగానే ప్రాక్టీస్ చేసుకోవడం నా సాధనలో చేసేవన్నీ. తర్వాత అమ్మగారు మాత్రం సొంత తమ్ముళ్ళలాగా మమ్మల్ని భావించేది. తర్వాత రమణ గారు కూడా నన్ను ఒక సొంత ఫ్రెండ్ గా భావించేవారు. నందకుమార్ గారు చాలా మంచి జ్ఞాపకాలు అయితే. నేను ఒక మారుమూల నుంచి వచ్చిన మనిషిని నేనేనా అని నేను మామూలు చెప్పాలంటే దేనికి, నేను 10th క్లాస్ 8 సార్లు రాసిన మహానుభావుని నేను. అంటే ఆ టీచర్స్ కూడా నాకు చాలా హెల్పింగ్ అవుతారండి. ఆ మేడం మాకు, నేను 10th క్లాస్ విషయంలో మా వదిన గారికి నేను చాలా కృతజ్ఞతని చేసుకోవాలి. నేను చాలా ముద్దునండి, చదువులో అసలు ఏం లేదండి, నాకు ఏ ఓలా అంత వరుడు అన్నట్టు పెద్ద సున్న వచ్చేది, అంతే ఏం లేదు.
ఇంత పెద్ద కళాకారులు మీరు, కానీ ఒకటి అండి కళ కూడా అందరికి ఎవరికి అంత. తర్వాత నేను డిగ్రీ చదువుకొని డిగ్రీ వరకు ఏదో కట్టుకొని చదువుకుంటూనే ఇవి ప్రాక్టీస్ చేస్తూనే డిగ్రీ వరకు చదివాను. కానీ చదువుకున్న వాళ్ళకంటే నాకు నాకు నా విద్య నేర్పించింది సంస్కారం అనేది ముఖ్యం. ఈ కళలో ఉండాల్సింది విద్య ఎసగును వినయంబు అన్నట్టుల సంస్కారం అనేది. మీ మాటల్లో తెలుస్తుందండి చాలా బాగా సంస్కారంగా మాట్లాడతారు. అండ్ మనతో పాటు ఒక ఆత్మీయులు ఉన్నారండి, పలకరించేద్దాం. హలో అండి. హలో అండి, నమస్కారం అండి. సుధాకర్ గారు అమెరికా నుంచి కాల్ చేస్తున్నారండి, అట్లాంటా నుంచి. హలో అండి సుధాకర్ గారు, గుడ్ మార్నింగ్ అండి మీకు. గుడ్ మార్నింగ్, మీకు హ్యాపీ బర్త్డే టు అండి మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనతో పాటు తబలా ప్లేయర్ మోహన్ గారు ఉన్నారండి, మాట్లాడండి. సార్ నమస్కారం అండి. సుధాకర్ గారు మీరు శోభరాజు అవునండి, అమ్మగారితో పాటు నేను నా వాయిద్య సహకారం గురించి నేను రావడం జరిగింది. నేను అయ్యప్ప గారు, కీబోర్డ్ అయ్యప్ప గారు రావడం జరిగిందండి. అలాగే శోభరాజు గారు ప్రోగ్రామ్ పెట్టించాము. ఓ అవునా అండి, అవును. నమస్కారం అండి, చాలా సంతోషం అండి. మాకు నిజమండి, అక్కడ ఉన్న అమెరికాలో ఉన్నటువంటి గొప్ప జనాభా అందరు కూడా మమ్మల్ని ఒక సొంత ఒక బిడ్డల్లాగా భావించి మాకు అక్కడ మాకందరికి కూడా మంచి గ్యాదరింగ్ చేసి మమ్మల్ని చాలా ట్రీట్మెంట్ మంచి ఆ టయానికి మాకు అసలు ఉందా ఇండియాలో ఉన్నామా ఇక్కడ ఉన్నామా అన్నట్టుగా ఏం తెలియకుండా చూసుకున్నారండి వాళ్ళు. అదే అండి, మీరు ప్రోగ్రాము నన్ను గుర్తుపట్టి ఉంటారని నేను అనుకుంటున్నాను. నేను తబలా వాయించడానికి వచ్చాను అమ్మగారితో. అవునండి సార్, మీరు గుర్తుపెట్టుకుని అమ్మగారి పేరు వినగానే అంత గొప్ప మనిషి అమ్మ, ఆవిడకు సౌత్ మొత్తం వరల్డ్ అందరు కూడా అమ్మగారి గారానికి పెద్దపీట వేసిన మహానుభావులు అండి అందరు కూడా. ఆవిడ నిజంగా నాకైతే ఒక మంచి అవకాశం ఇప్పించి నన్ను అమెరికా తీసుకెళ్లారు. చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మీ అందరికి కూడా, అమ్మగారికి కూడా పాదపూర్వక నమస్తే. నాగూరు బాబు ప్రోగ్రామ్ కార్డు పెట్టించాను నేను. నాగూరు బాబు వాళ్ళ బ్రదర్ వాళ్ళు కార్డు వచ్చి మా ఇంట్లో ఉన్నారు, 3 రోజులు ఉన్నారండి మా ఇంట్లో. అవునండి అవునండి అవునండి, నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాగూరు బాబు అన్నయ్య గారి టీమ్ తో వచ్చినప్పుడు నేను కూడా మీ దగ్గర ఉన్నానని నేను అనుకుంటున్నాను. అట్లా అనమాట, మీ టీమ్ తో దాదాపు మేము 30 మంది వచ్చామండి అక్కడికి, ఫస్ట్ టైం వచ్చాము. అట్లా డెల్లాస్, తర్వాత హ్యూస్టన్ అని, చికాగో అని ఇవన్నీ తిరగడం జరిగిందండి. ప్రతి ఒక్క చోట కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మా అందరికి. మీ అందరి వెల్విషింగ్ ఉండబట్టి, మీ అందరి ఆశీర్వాదం. కళాకారులు నిజంగా సంతోషపడతారంటే మీలాంటి గొప్ప మనస్కులను బట్టే ఉంటారండి. అలా నిజంగా చాలా గొప్ప టాలెంట్ అండి అది. ఒక కళాకారుని గుర్తించి 100 మంది రాని మేమేం భయపడము అనే దిగ్గజాలు ఉంటారండి అక్కడ ఆ కళాకారులకు. నాకు మార్నింగ్ ఒక అతను ఫోన్ చేశారు, ఆయన చేసి నాకు ఒక చిన్న కోరిక అండి, కళాకారులందరినీ నా పెరట్లో నా దగ్గర ఉంచుకొని నేను వాళ్ళందరికీ సేవలు చేయాలని ఉంటుందండి, నేనేం చేయాలి చెప్పండి మోహన్ గారు అన్నారండి పొద్దున. ఆయన ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో చేస్తారు, రామరాజు గారని, తర్వాత వేణు గారు ఉన్నారు, కృష్ణమూర్తి గారని, వీళ్ళు ప్రేమమూర్తులండి. వాళ్ళు వాళ్ళు ఎకనామిక్ గా అంటే వాళ్ళు పర్సనల్ గా ఒక చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, కానీ ఈ సంగీతానికి ఉన్న బలము ఎలాంటి వాళ్ళదైనా సరే నేను ఇక్కడ కొద్దిసేపు ఉండి విని వెళ్ళిపోతే బాగుంటుంది, విని వెళ్దాం ఉండండి అని అక్కడ కారులో పార్కింగ్ చేసి వచ్చి విని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా సంగీతం ఇప్పటికీ కూడా అండి, భగవద్గీత వింటే మనకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంటుంది.
కళాకారులని బాగా ఆదరిస్తారండి నిజంగా చాలా వాళ్ళు నిజమైన కళాకారులు నమ్ముతానండి అదైతే ముమ్మటికి నిజం అండి అండి ఇదంతా కూడా ఒక చైన్ సిస్టమ్ లాగా అనమాట కళ ఉండడం కాకుండా కళను ప్రోత్సహించడం కళను ఎంకరేజ్మెంట్ చేయడం తర్వాత కళని ఆస్వాదించడం అనేది చాలా మందికి ఉంటుందండి నన్ను అడిగితే ఈ ప్రపంచం ఇంత ప్రశాంతంగా ఉందంటే సంగీతమే అని నేను నమ్ముతానండి అవునండి అవును సుధాకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుధాకర్ గారు మీరు మాట్లాడండి సార్ మీరు ఏదైనా బిట్ అడగండి నేను ఏదైనా తబలా నా రూపకంగా నేను వాయిస్తాను అమ్మగారి పాటలనే నేను మీకోసం వాయించి వినిపిస్తాను కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు అనే పాట చూడండి కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కొండలంత వరము దుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోడి తాయడువాడు ఒక పల్లవి పాత్ర పాడి వినిపించాను నాకు ఉన్న జ్ఞానాన్ని బట్టి మీరు ఆశీర్వదిస్తారని చాలా అద్భుతంగా ఉందండి మోహన్ గారు థ్యాంక్ యూ అండి సుధాకర్ గారు హావ్ ఎ నైస్ డే అండి వింటూ ఉండండి థ్యాంక్ యూ అండి అండ్ మనతో పాటు మాట్లాడడానికి రమణ గారు ఉన్నారండి హలో అండి రమణ గారు నమస్తే అండి నమస్తే అమ్మా నమస్తే అండి మోహన్ గారితో మాట్లాడారు రమణ గారు ఫ్రమ్ వైజాగ్ అండి నమస్కారం అండి రమణ గారు సార్ నమస్తే సార్ నమస్కారం అండి బాగున్నారా ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నాయన్నారా ఇదే వల్ల తబలా ప్లేయర్ అండి మన మోహన్ గారు మీరు ఏదైనా అడగాలనుకుంటున్నారా అవునమ్మా తబలా మీకు ఏమైనా సందేహాలు కానీ అంటే నాకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి నేను మీతో షేర్ చేసుకుంటాను ఆయన దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారండి అండ్ ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర కూడా పనిచేశారు ఎంతో మంది గాయని గాయకులతో కూడా పనిచేశారు రమణ గారు ఒక్క నిమిషం అండి ఒక మొబైల్ ఆత్మీయులు ఉన్నారు హలో అండి రమణ గారు లైన్ లో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం తెలంగాణ భారతదేశం నుంచి మాట్లాడుతున్నాను నమస్తే అండి వెంకటరెడ్డి గారు వెల్కమ్ అండి అండ్ మనతో పాటు మోహన్ గారు కూడా ఉన్నారండి నమస్తే అండి మరి ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు వచ్చినప్పటికి కూడా ఆ తబలా లేకుండా అయితే పని అవ్వదండి అవునండి ముమ్మటికి నిజం అండి అది విచిత్రం ఏంటంటే ఎన్నెన్నో ఎలక్ట్రానిక్ పరికరాలు వచ్చాయి వీణ వేణువు వయోలిన్ గిటారు అన్ని దాని మీదే పలికించినప్పటికీ ఖచ్చితంగా తబలా కళాకారులు మృదంగ కళాకారులు అయితే ఇవాళ కూడా అవసరం అండి ఎన్ని రకాల ఎలక్ట్రిక్ డ్రమ్స్ వచ్చినా కూడా మీరు మీ అవసరం అనేది అయితే ఖచ్చితంగా ఉందండి అందువల్ల మీకు మీ జీవితానికి చెప్పండి ఎందుకంటే మన తెలుగు తనము తెలుగు భాష చేసుకున్న గొప్ప అదృష్టం ఏంటంటే భక్తి పాటలు అన్నమాచార్య పాటలు కానివ్వండి తర్వాత ఎలాంటి పాటలైనా సరే శాస్త్రీయంగా ఇష్టపడే తెలుగుతనానికి మనం చాలా రుణపడి ఉన్నామండి ఇప్పుడు మన మన తెలుగు జాతిలో కూడా పాశ్చాత్య ఇన్స్ట్రుమెంట్స్ అనేటివి చొరబడి వస్తున్నాయి కానీ ఆ నేపథ్యంలో కూడా తబలా మృదంగం కానివ్వండి ఈ క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా ఒక మహా పీఠను సంపాదించుకున్నాయండి ఒక స్థానాన్ని సంపాదించుకున్నాయి అన్ని కూడా ప్రతి ఒక్క పాశ్చాత్య సంగీతంతో పాటుగా కూడా మన మ్యూజిక్ డైరెక్టర్లు తబలాని మృదంగాన్ని వదలకుండా చూసుకుంటున్నారండి అవునండి అవునండి ముమ్మాటికి అది నిజం అండి అంటే అంటే ఇప్పుడు కొంతమంది మాధవపతి సురేష్ గారు ఉన్నారనుకోండి ఆయన చాలా ఆయన మాకు గురుతిలిల్లు నాకు మానస ఆయనకు నేను మానస పుత్రులు లాంటివన్నీ పుత్రుడిని నేను నమ్ముతాను ఆయన కంపల్సరీ కూడా తప్పకుండా కూడా ఆయన పాటలలో వారి పాటలలో తబలా
ఆ తర్వాత ఇండియన్ పర్క్యుషన్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తారండి. ఇప్పుడు వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్తో కొంతమంది కూడా గొప్ప గొప్ప మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారండి, వారందరూ కూడా ఈ ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ ని కంపల్సరీగా యూజ్ చేస్తారండి వారు. అవునండి, ఇప్పుడు మన రాధాకృష్ణ గారు ఉన్నారు కదా, ఆనంద్ పిక్చర్ సంగీత దర్శకులు, వారి సినిమాల్లో కూడా తబలా బాగా వినిపిస్తుందండి. అవునండి అవునండి, వారి వారి తబలాకి వారి సినిమాలలో పాటలు వాయించేవారు అఖిల భాస్కర్ గారు అని ఉన్నారు, ఆయన అద్భుతమైన తబలా కళాకారులు. ఆయన కూడా వారందరి ఇన్స్పిరేషన్ తోనే మేమంతా ఒక బ్రదర్స్ లాగా, ఒక అన్నదమ్ముల సొంత అన్నదమ్ముల లాగా మూవ్ అవుతూ ఈ కళామ తల్లి బిడ్డలుగా నెట్టుకుంటూ వెళ్తున్నామండి. మీరు ఏ ఏ మ్యూజిక్ డైరెక్టర్లకు వాయించారండి ఇంతవరకు సినిమా మ్యూజిక్ డైరెక్టర్లలో? సార్ నేను మొట్టమొదటిగా నేను చెప్పుకోవాలంటే నేను మాధపెద్ది సురేష్ గారికి చాలా ఆల్బమ్స్ వాయించానండి, సినిమాలు కానివ్వండి, తర్వాత ఇట్లా ఆల్బమ్స్ ప్రైవేట్ ఆల్బమ్స్ చాలా వాయించాను. దాని తర్వాత వీణ ఫండార గారు, ఇట్లా చిన్నజీరి స్వామి గారు, అంటే వీళ్ళందరి ఆల్బమ్స్ కూడా చాలా వాయించాను. తర్వాత వాసురావు గారు ఉన్నారు, వాసురావు గారు అంటే సాలూరు రాశారు రాజేశ్వరరావు గారు పుత్ర రత్నం, ఆయన వారికి కూడా నేను వాయించానండి. సార్ గారు వాసురావు గారు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు, మోహన్ ఉంటే మనం చూడనక్క లేదురా మనం వెళ్ళిపోదాం, అంటే వింటే రిథమ్స్ వినాల్సిన, అంటే ఆయన బాణీకి నేను ఏం చేయగలను అన్న నమ్మకాన్ని నేను సంపాదించుకోవడం జరిగింది. తర్వాత ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంది దగ్గర వాయించాను, నన్ను అత్యంత ప్రేమగా ఇష్టంగా నన్ను ఎంకరేజ్ చేసిన వారిలో నాకు ఇక్కడ హైదరాబాద్ రాగానే నన్ను చేరదీసిన వ్యక్తి ఒక మహోన్నతమైన వ్యక్తి అనమాట, అతను మ్యూజిక్ డైరెక్టర్ తారక్ గారు అని ఉన్నారు, నా స్నేహితుడు ఆయన. తర్వాత నా ఫ్రెండ్ ద్వారా శ్రీనివాస్ మృదంగం అనే ద్వారా నేను ఇక్కడ రావడం జరిగింది. కానీ వీరందరికి మ్యూజిక్ డైరెక్టర్ లో నేను చాలా ఆల్బమ్స్ వాయించి ఉన్నానండి. అట్లాగా నా సంతోషాన్ని ఒక చిన్న పాటలో నేను వినిపించి నేను నిష్క్రమిస్తానండి. షూర్, తప్పకుండా అండి, తప్పకుండా అండి. సార్ మాకు ఒక్కసారిగా బృందావనం గోపిత కృష్ణు మేము బృందావనం వెళ్ళినంత ఆనందం కలిగిందండి. లేదు సార్, చాలా అద్భుతంగా వాయించారు, ఆ విధంగా మీ స్పందన తెలియజేశారు. మాకు గోపాలకృష్ణుడు ఏరిలకు వచ్చాడా అన్నంత ఇదిగా మాకు అనిపించింది నిజంగా. పాడి వినిపించినందుకు నాకు చాలా ఆనందం అండి, మరి నేను ఉంటానండి మరో కాలర్ కు అవకాశం ఇస్తూ, మరి నేను ఉంటానండి మీ స్పందన తెలియజేసినందుకు. అండ్ ఫైనల్ గా భార్గవ గారు మీకు పుట్టినరోజు ఒక్క మాట అమ్మా, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా, మరి మీరు ఇలాగే 100కు పైగా పుట్టినరోజులు జరుపుకుంటూ మరి నిండు 100 ఏళ్ళు హాయిగా ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. హలో రమణ గారు చెప్పండి. శుభాకాంక్షలమ్మా, చాలా చాలా ధన్యవాదాలండి. చెప్పండి, చాలా మంది అయితే అమ్మా చిన్న రిక్వెస్ట్
చెప్పండి. ఎవరండి? వీరేంద్ర గారు. తెలుసు తెలుసండి, వీరేంద్ర గారు తెలుసు. వాళ్ళు మదర్ ఎస్పైర్ అయిపోతే వాళ్ళు ఎవరు నాకు తెలిసి చేసి ఉంటారు అయితే కాల్ మీకు. రాలేదండి అందుకేనా? ఓకే, అదే మన వైజాగ్ ఆత్మీయులు ఎవరు తప్పకుండా కాల్ చేస్తారు. అవునండి, ఈ రోజా? ఓకే జన్మదిన శుభాకాంక్షలు అమ్మా. కాకపోతమ్మా ఈ సార్ చెప్పినట్టుగా ఇప్పుడు ఆ తపలా వాయిద్యం అంటే ఆయన ప్రత్యేక స్థానం అమ్మ నాకు తెలుసు. ఎందుకంటే సంగీత పిచ్చున్న వాళ్ళు ఎవరికైనా సరే ఆ స్థానం ఎవరికి రాదు. ఎంత గిటార్ వాయించుకోవటం ఇంకోటి అయినా సరే తపలా అనేది ఈ రోజు ఒక కళాకారులు మంచి మంచి దాన్ని ఏమంటారంటే గొప్ప అవార్డులు వచ్చిన సినిమాలు ఏమైనా ఉన్నాయంటే కేవలం తపలా మూలంగా వచ్చిన సినిమాలు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. నేను చదువుకోపోయినా నాకు సినిమా ఈ పాటలు కొంచెం ఎక్కువ. మీరు అన్నట్టు ముమ్మాటికి నిజం అండి. కే విశ్వనాథ్ గారి సినిమాలు చూస్తూ చాలా మంది ఆ కళాకారులుగా మారిపోయారండి. మారిపోయారు మారిపోయారు సార్. అవును సార్, అవును సార్. సారీ అండి, వీరేంద్ర గారి గురించి మాకు తెలియదు. సో ఆయన ఆవిడ ఆత్మ కూడా శాంతి చేకూరాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అండి రమణ గారు. థ్యాంక్ యూ. గ్రూప్ లో మీ నెంబర్ ఉందా మేడం గారు? అండి లేదండి, లేదండి. అవకాశం ఉంటే పెట్టండి మేడం. థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే మనకు ఇంకో ఆత్మీయులు ఉన్నారండి, మొబైల్లో ఒక ఆత్మీయులు ఉన్నారు. సాయి కుమార్ గారు ఒక్క నిమిషం అండి, మొబైల్ ఆత్మీయుని పలకరించేస్తాను. హలో అండి. హలో. హలో, నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మధు మేడం, ఇక్కడ మోహన్, అదే విజయవాడ మేడం. విజయవాడ. మీ పేరండి? మధు గారా? గుర్తు పెట్టుకుని మాకు ఫోన్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. మీరు అందరు ఎలా ఉన్నారు? మొత్తం బాగుంది సార్. అసలు మాది బాగుంది సార్. అది బాగుంది సార్. తబలా బాగుంది సార్ మనది. చాలా ధన్యవాదాలు మీ అందరితో మాట్లాడుతున్నందుకు. నేను ఎంతో అదృష్టం చేసుకుని ఉన్నాను ఈ రోజు. నా జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా ఈ రోజు భావిస్తున్నాను నేను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మధు గారు. వింటూ ఉండండి మోహన్ గారు, మీకున్న ఆత్మీయులు అసలు మీ ఫ్రెండ్స్ చూస్తుంటే, వాళ్ళకి మీ మీద ఉన్న అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందండి. అండ్ మనతో పాటు ఇంకో ఆత్మీయులు కూడా వెయిట్ చేస్తున్నారు మేడం. మా కోసం కొంచెం మ్యూజిక్ ఏదైనా ఒక సాంగ్ మేడం. నేను సరే, నేను ఈ మధ్య ఒక ఇన్వెస్ట్మెంట్ తయారు చేశాను, దాన్ని ఇడక్కి ఇలాంటి వాళ్ళు ఉన్నారు మా గ్రామం ఎంతో అదృష్టం చేసుకోండి. కానీ కానీ అన్న, మీ బ్లెస్సింగ్ మన వాళ్ళు అందరికి ఒకసారి హాయ్ ఓ వేసుకోమను. అందరు హాయ్ చెప్పు, తర్వాత మంచిగా ఎంజాయ్ చేద్దాం. మా మహేష్, యూత్ మహేష్, అందరు మహేష్ అయితేనేమి, సతీష్ అన్న అయితేనేమి, మామూలుగా ఊర్లో గ్రామ పెద్ద మొత్తం 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 తుర్ని లైవ్ చూస్తున్నారు అక్కడ మన వాళ్ళందరూ కూడా. నేను చిన్న ఇన్స్ట్రుమెంట్ ఒకటి చేశాను, అది నేను ప్లే చేసి వినిపిస్తాను. అందరికి వినిపించండి, ఇందాక ప్లే చేశాను, మళ్ళీ కూడా మీకోసం ప్లే చేస్తున్నా. మనతో పాటు ఇంకొక ఆత్మీయులు ఉన్నారండి పలకరించడం. నమస్తే అండి సాయి కుమార్ గారు. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ భార్గవ్ గారు. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ ఇజ్రాయెల్.
నమస్కారం అండి, బాగున్నారా అండి? ఇజ్రాయల్ గారు, సారీ సాయి కుమార్ గారు, ముందుగా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భార్గవ్ గారు చెప్పండి. టైం ఉంటే లాస్ట్ ఒకసారి జింగిల్ వేసుకోండి మీరు. తప్పకుండా అండి. నమస్కారం సార్. మీ మీ జీవిత చరిత్ర వింటుంటూ అలా లీనమైపోయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తబ్లా అంటే మా విలేజ్ లా సత్యనారాయణ రథం చేసిన తర్వాత ఒక 10 మెంబర్స్ దాకా వచ్చి తబ్ల మీదనే ఆ రాత్రి మెలకు ఉండాలని, ఎవరైతే సత్యనారాయణ చేసిన వాళ్ళ ఇంట్లో మెలకుగా ఉండాలని తబ్ల మీద పియానో మీద పాటలు పాడేవారు మా విలేజ్ లో. అవునండి అవునండి అవునండి. ఆ సాంప్రదాయం మనకు ఒక విలేజ్ లోనే కనబడుతుంది. మాకు ఇప్పటికి కూడా ఉంది. వినాయక చవితి వచ్చినప్పుడు కూడా ఫ్రైడేస్ ఈ రోజులు అంటే మ్యూజిక్లు డ్యాన్సులు అవి కానీ అంతకంటే ముందు ఎక్కువ తబల మీద పియానో మీద ఇట్లా తాళాలు ఉంటాయి చూడు తబలకు, అవి మృదంగం వాయించేవారు. ఎనీవే మీ మీ స్వర మీ వాయిస్ ఉంటే చెవులకు బాగా వినసొప్పుగా ఉందండి. ఓకే, మీకు ఒకవేళ ఈ ట్రాక్ వస్తుందండి, బర్త్డే ట్రాక్ వస్తుందా ఇట్లా తబల మీద వాయించడానికి? హ్యాపీ బర్త్డే గానీ ఇంకా ఏదైనా అదొకటి వాయించండి. ఇంకోటి భార్గవ్ గారు మీరు మా పాడతారు చూడు చంద్రముఖిలా తారాయ్, ఆ సాంగ్ మీద వాడండి. ఆ సారేమో ప్లే చేస్తాడండి తబల మీద. పాడండి మోహన్ గారు, మీరు మాత్రం వాయించండి రెండు. ఏంటి ఒకటి బర్త్డేది, ఒకటి ఆ తారాయి, అది తబల మీద వస్తుంది చూడు, అది బాగుంటది సార్. థ్యాంక్ యూ, మోస్ట్ వెల్కమ్ అండి. పల్లెటూరు వాతావరణంలో ఆ గుళ్ళల్లో జరిగే భజన్స్ కానివ్వండి, ఆ సాంప్రదాయ నృత్యాలు కానివ్వండి, ఆ సాంప్రదాయపు డప్పులు కానీ, అవన్నీ కూడా అవన్నీ మనకు మనసుకు హత్తుకుని పోయి జీవితకాలం మరిచిపోలేనటువంటి జ్ఞాపకాలు అండి అవి. చెప్పండి చెప్పండి చెప్పండి. అందులో ఒక దేవుని కథ తీసుకొని వస్తారు, తీసుకొని వచ్చే కథ ప్లస్ అప్పుడప్పుడు ఇది వాయిస్తూ ఉంటారు. అది వినటానికి అసలు ఎవరు మెలుక నిద్రపోరిగా ఆ రోజు మెలుకగా ఉంటారు ఆ రోజు ఎవరైతే. నిజమైన సంగీతం అనేది గ్రామీణ పల్లె పల్లె నుంచే వచ్చిందని చాలా బుక్తులలో చదివిన్నాం మనం. థ్యాంక్ యూ అండి. సార్ వాళ్ళు నాటు వేసేటప్పుడు, వాళ్ళు నడిచేటప్పుడు, వాళ్ళ యొక్క ప్రతి కదలిక, వర్షం పడినప్పుడు ఆ కొట్టం ఆ గుడిసె చూరులోంచి వచ్చే వాటర్ నీళ్ళ బిందువుల ధ్వని, అవన్నీ కూడా. సార్ సార్ చెప్పండి చెప్పండి, నేను వింటున్నా సార్. అదే ఆ కళారూపాలుగా మనం వాటిని అన్నిటినీ గ్యాదరింగ్ చేసి తర్వాత వాళ్ళు నాట్లు వేసేటప్పుడు ఒక చమత్కారమైన పాటలు పాడుతూ ఉంటారండి. ఆ పాట వింటుంటే 10 ఎకరాల పొలం కూడా అప్పుడే అయిపోయింది అన్నట్టు ఉంటుంది ఆ పాటలో, అంత బలం ఉంటుంది. మీకు ఈ తబ్లా ట్రాక్ వాయించిన తర్వాత మంచి పేరు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఎక్కడ మీకు మంచి నేమ్ వచ్చింది అది మీరు చెప్పండి, నేను వింటుంటా. మీరు మాత్రం 2 సాంగ్లు తబ్ల మీద వాయించండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భార్గవ్ గారు. థ్యాంక్ యూ సార్, ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సాయి కుమార్ గారు. మేడం మన భార్గవి గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు, మంచి ప్రశ్న అడిగారు ఆయన. వారికి చాలా కృతజ్ఞతలు. నేను మొట్టమొదటిగా నా జీవితంలో అంటే అన్ని ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని నాకున్న నేను ప్లే చేస్తున్నప్పుడు నా వంతు మిస్టేక్ అనేది చిన్న చిన్న తప్పులు కూడా జరగకుండా నేను చాలా జాగ్రత్త పడి వెళ్తాను. కమిట్మెంట్స్ చిన్న చిన్న ప్రణాళికలు అనేటివి మనకు మంచి పేరు తెచ్చి పెడతాయండి. చిన్న ఏ ప్రోగ్రామ్ అయినా సరే మనం బాగా వాయించాలి అనే కమిట్మెంట్ తో వెళ్ళిపోతానండి. దాని తర్వాత అదే మనం నిస్వార్థమైన కళాసేవ అని నేను నమ్ముతాను. తర్వాత నేను స్వరాభిషేకం పాడతా తీయగా అంటే మొట్టమొదటిసారి స్వరాభిషేకంలో వాయించడానికి మా అన్నయ్యలు
పాలరాజు జోగరావు గారు కృష్ణ గారు అన్నయ్యలు టీం అంతా కూడా నన్ను ఎంకరేజ్ చేసినప్పుడు మొట్టమొదటిసారి నేను స్వరాభిషేకం స్టేజ్ మీద కూర్చున్నప్పుడు కూర్చుని పోయే ముందు మా నాన్నగారు టి శివన్న మన మా అమ్మగారు టి శంకరమ్మ వారి వాళ్ళకి ఫోన్ చేసి అమ్మ నాన్నలకు ఫోన్ చేసి వారి ఆశీర్వాదం తీసుకొని నేను స్టేజ్ ఎక్కానండి. సూపర్ అండి. మొట్టమొదటిసారి అలా తబల మీద కూర్చోగానే జానకమ్మ మన యేసుదాస్ గారు తర్వాత మంగళపల్లి బాలమురకృష్ణ గారు వాణి జయరామ్ గారు కల్పనమ్మ తర్వాత సునీతమ్మ చిత్రా గారు చిత్రమ్మ వీళ్ళందరూ కూడా వచ్చి ఒక్క స్టేజ్ మీద అలా చూసేసరికి నేను నేనేనా అని ఎంతో నమ్మలేకపోయానండి నమ్మలేకపోయాను. బాలుగారు స్టేజ్ మీదకి వచ్చి ఆ పాట పాడుతున్నప్పుడు నేను చిన్నప్పుడు గుండెల మీద రేడియో పెట్టుకొని వాళ్ళ పాటలు వింటూ పెరిగిన ముద్దైనండి నేను ఒక అబ్బాయిని. స్టేజ్ మీద రాగానే ఎవరో పాడారు భూపాల రాగం లాలాలాలా అనగానే అందరు ఒక్కసారి ఇట్లా చప్పట్లు కొట్టి పెద్ద పెద్ద ఎంఎస్ విశ్వనాథన్ గారు తర్వాత ఇళరాజ గారు అన్నయ్య గారు ఇంకా ఆయన ఎవరు చిత్తరంజన్ గారు ఇట్లా పెద్ద పెద్ద ఎంఎస్ రాజన్ గారు కళాకారులు అందరూ వాళ్ళు ఒక్కసారి వచ్చేసరికి నాకు వాళ్ళందరితో పాటు మా టీంతో పాటు నేను వాయించడం జరిగింది. వాయించిన తర్వాత కిందికి వచ్చి నేను ఇంత కన్నీటి పర్యంతమైన నాకు తెలియదండి అది నేను అలా ఆ స్టేజ్ మీద ఉండింది నేనా అని నేను చాలా అంటే నాకు అనుకుంటే హృదయం ద్రవించిపోతుంది ఆ చిన్న విషయం. నేను వచ్చి వేడు నేను కన్నీటి పర్యంతం అవుతున్న సమయంలో నా అన్నలు అందరు నాకు టీం అందరూ వచ్చి నన్ను భుజం తట్టి మోహన్ బాధపడకు నువ్వు మేమున్నాం కదా నీకు మేము కూడా నేర్చుకుంటే ఒకప్పుడు మేము సంతోషపడిన వాళ్ళమే. ఆ బాలుగారు ఎంతో దూరంగా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు చాలా చివరిగా దూరం నుంచి ఆయన పాట వినాలని ఆశపడేవారు అండి. అవునండి అసలు మాకంటే కొంతమంది పెద్ద ప్లేయర్లు ఉన్నారు చాలా మంది వారందరి ప్లేయింగ్ వినడానికి ఒక ఆడియన్స్ లో వెళ్ళి ఒక మూల కూర్చొని వినేవానండి నేను. అవునండి వాళ్ళని చూస్తేనే చాలు అనుకునే వాళ్ళు వాళ్ళతో వర్క్ చేసే స్టేజ్ కి వెళ్ళారంటే నిజంగా చాలా అదృష్టవంతుడండి. మీకు బెస్ట్ ప్రశంస అనిపించిందా? మీతో ఎంతో మందితో వర్క్ చేసి ఉంటారు, మీకు ప్రశంసలు ఎన్నో అందుంటాయి, అందులో మీరు మర్చిపోలేని ప్రశంస ఏంటండి? నాకు నాకు నేను త్యాగరాయ గణసంలో ఒక రోజు ప్లే చేస్తున్నప్పుడు శ్రీనివాస్ గారు అని శ్రీనివాస్ నాయుడు గారు అని మాకు కో ఆర్టిస్టులు ఉన్నారండి సూర్యతేజ గారు అండ్ శివరామ్ రెడ్డి గారు. వాళ్ళు వాయిస్తున్నప్పుడు ఎంతో మందికి బిరుదులు ఇచ్చి వారందరూ సత్కరిస్తున్నారు. మనం ఇలాంటి కళాకారులకు మనకు మనం బిరుదులు ఇచ్చి సత్కరించాలి కంపల్సరీ అని వారికి ఒక ఆలోచన తీరు రావడం మమ్మల్ని ఒకరికొరికి ఒక బిరుదు ఇచ్చి అంటే నాకు ఇచ్చిన బిరుదు వాద్య కళా సమ్మోహనుడు అనే బిరుదు సత్కరించారు. తర్వాత టి శరత్చంద్ర గారు నన్ను జెట్సన్ అవార్డు తబలా వాయిద్య కళాకారుడిగా నాకు ఒక గుర్తింపు లభించింది. రోజు సన్మానాలు జరుగుతున్నాయి, ఎన్నో జరుగుతూ ఉన్నాయి, కానీ రామోజీరావు గారి ఎదురుగా తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారి బాధ అసలు మర్చిపోయింది. నేను నాకు అవార్డు ఇచ్చి వాళ్ళు నాకు ఒక గుర్తింపునిచ్చారండి. జీవితంలో ఈ చిన్న తబలా ప్లేయింగ్ లో అది నాకు జీవితానికి ఒక మలుపు తిప్పేసిన సందర్భం అండి అది. మనతో ఒక ఆత్మీయులు ఉన్నారండి, పలకరిద్దాం. హలో అండి. తప్పకుండా గౌరాజ్ గారు. హలో అండి, నమస్తే అండి. నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి. భార్గవి గారు మీకు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. నమస్కారం అండి. చెప్పారండి, తెలిసింది నాకు విషయం.
ఓకే, మీరు ఈ రోజు మనతో పాటు మోహన్ గారు ఉన్నారండి, తబలా ప్లేయర్, ప్రముఖ తబలా ప్లేయర్. నమస్తే సార్. నమస్తే అండి మోహన్ గారు. నమస్కారం అండి రాజు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారండి? బాగున్నాం అండి. వైజాగ్ నుంచి వస్తున్నాను సార్, మీ షో వింటున్నాను. సంతోషం అండి. మీరు ఈ పరిపూర్ణమైన ప్రోగ్రామ్ కి ఇంకా పరిపూర్ణత చేకూర్చారు మీరు అందరు ఫోన్లు చేస్తూ. ఎందుకంటే మీలాంటి కళాకారులు ఉన్నారంటే మాలాంటి వాళ్ళని గుర్తిస్తే మీకు ఎంత హ్యాపీగా ఉంటదండి. మీరు నిజమైన కళా హృదయాలు, కళా స్పందనతోనే మేము ఈ విధంగా నెట్టుకొని రాగలుగుతున్నాం అండి. అవును సార్. ఎందుకంటే అండి వాళ్ళందరూ చాలా అభిమానిస్తారు కళాకారులని, ఆదరిస్తారు. అదేండి రాజు గారు. సో చాలా సంతోషం అండి మీ యొక్క స్పందన తెలియజేస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ నిజంగా చెప్పండి. చెప్పండి సార్. చెప్పండి సార్. రాజు గారు చెప్పండి. అంటే మీతో మాట్లాడడానికి కారణం ఏంటంటే మాకు ఏదన్నా తబలా చిన్నది ఇన్స్ట్రుమెంట్ అంటే వాయించి మాకు కానీ ఏదైనా కూడా మాకు వాయించి వినిపిస్తారని మేము కోరుకుంటున్నాండి. నేను ప్లే చేస్తాను మీకోసం. నేను వినిపిస్తాను. ఇందాక ఒకసారి చంద్రముఖి పాట అడిగారు, దాని ముందు ఒక ప్యాటర్న్ కూడా వారు అడిగారు, అది నేను ప్లే చేసి వినిపిస్తాను. ముందైతే చంద్రముఖి అనమాట. చంద్రముఖి రజనీకాంత్ గారు, రజనీకాంత్ గారు వచ్చి అలా చూసినప్పుడు ఒక చిన్న మృదంగం బిట్టుతో షార్ట్ అవుతుంది పాట, అది వినిపిస్తాను. ప్యాటర్న్ వచ్చిన తర్వాత వారాయ్ అని స్టార్ట్ అవుతుంది అనమాట. తమిళ సినిమాలో డబ్బింగ్ చెప్పినటువంటి మా స్నేహితురాలు మాధవి గారు కూడా చాలా గొప్ప అందులో డబ్బింగ్ చెప్పడం జరిగిందండి. సో అదండి మీకు చెప్పండి. చెప్పండి. జ్యోతిక గారు లైన్ లో ఉన్నారా? జ్యోతిక గారికి చెప్పారా డబ్బింగ్? అవునండి అవునండి, జ్యోతిక గారికి చెప్పారు. తప్పకుండా నేను ఆవిడని కూడా మీకు పరిచయం చేయాలనుకుని తప్పకుండా చేస్తానండి. ఆవిడకి కూడా కంగ్రాచులేషన్ చెప్పండి మా తరఫున. తప్పకుండా అండి. ఎందుకంటే ఆ పాట అనగానే, ఆ సినిమా అనగానే నాకు ఆవిడ గుర్తొచ్చింది. తప్పకుండా ఆవిడ పేరు తీయడం జరిగింది అనమాట. తప్పకుండా నేను గుర్తు రావడం అండి సార్. అది అంత సూపర్ బంపర్ హిట్ అయింది ఆ సినిమా సార్. అవును సార్. అందులో పాట అంతా కూడా ఆవిడ చెప్పారు. తెలియకుండానే 2 గంటలకు దగ్గరగా వచ్చేసాం మనము. సో ఇంకా 5 నిమిషాల్లో షోని ఎండ్ చేద్దాం. సో అయితే మీరు ఇంత ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏమైనా సలహాలు ఇస్తారా, లేకపోతే మీరేమైనా స్కూల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ఈ తబలా? మేడం అంటే స్కూలు అనేది ఉంది, తప్పకుండా ఆలోచన ఉంది. అంటే పెద్ద పెద్ద స్కూల్స్ కూడా ఉన్నాయి, తబలా స్కూల్స్ ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా ఒక స్టూడెంట్ గానే భావిస్తాను, స్టూడెంట్ గానే ఒక విద్యార్థిగానే ఉండాలనేది. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలో ఒక ప్రతి ఒక్క గురువు ఉంటాడండి. అది మనం జాగ్రత్తగా ఆలోచిస్తూ అబ్జర్వ్ చేస్తే వాళ్ళ నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు అండి. అలాగా అట్లాగా ఇప్పుడున్న తరానికి, ఇప్పుడున్న స్టూడెంట్స్ కి నేను ఇచ్చే ఒక మాట, చెప్పే మాట ఏంటంటే, ప్రతి ఒక్క స్టూడెంట్స్ లో కూడా, ఒక విద్యార్థిలో కూడా ఒక ప్రతిభ ఉంటుందండి. విద్యార్థులలో 2 రకాలు అంటే, ఒకటి ప్రేమించి దగ్గర తీసి మనం బుజ్జగించి చెప్తే పైకి వచ్చే కేటగిరీ ఒకటి ఉంది. అవునవును కరెక్ట్.
ఒకరిని ఎంకరేజ్ చేయకుండా చేయకుండానే పైకి వచ్చే వాళ్ళు ఇంకొకరు ఉన్నారండి. అంటే అది ఎట్లా అంటే, నువ్వు ఎందుకు చేస్తావు ఆ పని అని అంటే నేను చెయ్యను అంటాడు. తర్వాత వాడు చేసి చూపిస్తాడు ఆ పని అంటే అనమాట. మనకి రెండు కేటగిరీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బుజ్జగించి చేసే వాళ్ళు కూడా కళాకారుడుగా మారుతారు. బుజ్జగించకుండా గద్దించి చెప్తే కూడా, బుజ్జగించే వాళ్ళకి గద్దించి చెప్తే వాళ్ళకి కళాకారులు మారే అవకాశం లేదు. ఎందుకంటే దాన్ని వాళ్ళు పాజిటివ్ గా తీసుకోరు, నెగిటివ్ గా తీసుకుంటారు. మామూలుగా చెప్పొచ్చు కదా, ఇప్పుడు స్టూడెంట్స్ పరంగా కూడా నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఎంతో మంచిగా ఏకచక్య చెప్తే వాళ్ళు లైట్ తీసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. గద్దించి చెప్తే వాళ్ళకి బ్రెయిన్ కి అనేది వంట పడుతుంది అనమాట. అలాగా పిల్లలకి, ప్రతి ఒక్క పిల్లల్లో చాలా మంది ఇళ్లలో నాకు ఫోన్ చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నారంటండి. ఒక్కసారి ఆయన పలకరించేద్దాం, మన దగ్గర సమయం తక్కువగా ఉంది కదా. హలో అండి, చెప్పండి. హలో హలో, హ్యాపీ బర్త్డే భార్గవి గారు. భార్గవి గారు మీకు హ్యాపీ బర్త్డే చెప్తున్నారు. థాంక్యూ వెరీ మచ్ అండి. హలో, నేను మోహన్ గారి పెద్ద వీరాభిమాన్ అండి. ప్రవీణ్ కుమార్ అండి, వనశలిపు నుంచి మాట్లాడుతున్నాను. థాంక్యూ ప్రవీణ్ గారు. ఎలా ఉన్నారు, బాగున్నారా? మీరందరూ ఎలా ఉన్నారు? మీరు ఫోన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. ఈ పాట మీ వాయించి తప్పరండి, మాకు చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, మీ అభిమానాన్ని ఇలా ఫోన్ చేసి మాకు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు. నేను మీకోసం ఒక తబల బిట్టు వాయిస్తాను. తబల బిట్టు అంటే ఒక నగ, ఒక చండ్ర మీద ఒక ఇన్స్ట్రుమెంట్ వాయిస్తాను. అది ప్రవీణ్ గారు, మీరేం చేస్తుంటారు? నేను షెఫ్ చేస్తానండి హోటల్లో. తప్పకుండా తప్పకుండా ప్రవీణ్ గారు, మీకోసం నేను ఒక చండ్ర మీద శివుడు తాండవం ఎలా చేస్తారు అన్నది దాన్ని నేను ప్లే చేసి వినిపిస్తాను. సమయం తక్కువగా ఉంది, చాలా మంది కాలర్స్ కూడా వెయిట్ లో ఉన్నారు. ఇంకా నేను చిన్నపిల్లలకు మంచి మెసేజ్ ఇచ్చేది ఉంది, అది తప్పకుండా నేను మీరు వినండి. మీకోసం ఈ నగారం వాయిస్తున్నాను. మీకోసం ఇలా చిన్న చంద్ర లాగా శివుడి తాళం లాగా నేను వాయించి వినిపించాను. అలాగే మేడం గారు, థ్యాంక్ యూ అండి, చాలా చాలా బాగుందండి. అయితే ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? ప్రతి ఒక్కరు కూడా, చిన్నపిల్లలు చాలా మంది ఫోన్ చేస్తా ఉంటారు మేడం నాకు. మా అబ్బాయి గిన్నె ఇంట్లో ఏది కనపడినా దాని మీద వాయిస్తుంటాడు. ఏది కనపడితే అది అసలు వాడు నిద్రనే పోడు. తబలాలు ఎప్పుడైనా ఒక తన చిన్న తబలా చెట్టు కొనివ్వండి సార్, మాకు ఇప్పించండి అని అంటుంటారు. వాళ్ళలోనే ప్రతి మహావృక్షమైన మర్రి వృక్షం కూడా చిన్నతనంలో ఒక పత్తి చెట్టు లాగానే ఉంటుంది అన్నట్టుగా ప్రతి ఒక్క పిల్లలకు కూడా వాళ్ళు నేర్చుకోవడానికి కొద్దిగా ప్రోత్సహిస్తే చాలండి. వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళు ఆ ట్రాక్ లో పడ్డారంటే వాళ్ళు మంచి కళాకారులుగా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి మేడం. మీరు అనుకున్న స్థాయికి వాళ్ళు రీచ్ అవుతారు కూడా, కానీ వాళ్ళకు కరెక్ట్ గా గైడెన్స్ ఇవ్వాలి. చిన్నప్పుడు మాకు ఎలాంటి ఎంకరేజ్ లేదు, సో అది 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 నేర్చుకుంటే ఇంట్లో ఉండక వెళ్ళిపోండి అన్న పరిస్థితి నుంచి వచ్చిన వాళ్ళ కనుక వాళ్ళ కొద్దిగా ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా చేతులెత్తి మొక్కుతున్నాను. పిల్లలను మాత్రం సంగీతం నేర్పించండి. మంచి ఇన్స్ట్రుమెంట్స్ చాలా వచ్చి ఉన్నాయి మనకి, కానీ ఇండియన్ ఇన్స్ట్రుమెంట్ నేర్పించండి. వెస్టర్న్ ప్రాచాత్య ధోరణి కంపల్సరీ లైక్ చేస్తారు, అది ఆటోమేటిక్ గా వస్తుంది, అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కానీ ఇన్స్ట్రుమెంట్ లో ఒక హ్యూమన్ బీయింగ్ ఉంటుందండి, ఒక పెద్ద వాళ్ళని ఎలా, ఒక క్రమశిక్షణ మనకు తెలియని విధంగా వచ్చేస్తుందండి. అందుకని శాస్త్రీయమైన సంగీతం ఇన్స్ట్రుమెంట్స్ నేర్పించండి. ప్రతి ఒక్కరిని ఈ ప్రపంచాన్ని అంతా సంగీతమయంగా మార్చేస్తే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది అండి ఒకసారి.
చాలా చాలా మంచి విషయాలు చెప్పారండి ఈ రోజు మన షోలో. ఇంకా మనం సైన్ ఆఫ్ చేసే టైం కూడా వచ్చేసింది, సో చివరగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అండ్ మీ నుంచి చాలా చాలా విషయాలు తెలుసుకున్నామండి ఈ రోజు. ఇంకా తక్కువగా మాట్లాడానేమో అనిపిస్తుంది, 2 గంటలు మాట్లాడినా కూడా ఇంకా తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయి. అసలు నేను అడగాల్సిన క్వశ్చన్స్ ఇంకా చాలా ఉన్నాయి. తిరిగి మనం ఇంకోసారి ఎప్పుడైనా మళ్ళీ పెట్టుకుందాం, మళ్ళీ మీరు రావాలి మా షోకి. తప్పకుండా మేడం, అభిమానులు అందరూ మోహన్ గారు కావాలని అడిగితే తప్పకుండా నేను మీ ముందుకు వచ్చి మీ యొక్క స్పందన, నాయక స్పందనను మీ ఆధ్వర్యంలో చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ టైంలో కరోనా టైంలో అందరికి కూడా నేను ఏం చెప్తున్నానంటే, ఎక్కడ దయచేసి బయటికి రాకుండా ఒక సోషల్ డిస్టెన్స్ పాటించి, ఎవరికి ఇబ్బంది కలగకుండా, మనం ఒకరికి ఇబ్బంది కలగకుండా మారడం, సమాజాన్ని సోషల్ డిస్టెన్స్ పాటిస్తే మనం ఈ కరోనాని తరిమి కొట్టే అవకాశాలు చాలా కనపడుతున్నాయి మేడం. సోషల్ డిస్టెన్స్ అనేది ప్రతిదీ కూడా శానిటైజర్స్ రూపంలో కానీ తర్వాత ఏది కొన్నా కూడా జాగ్రత్త పాటిస్తే మనకు ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఎప్పుడు కళ్ళలో కూడా ఊహించుకోలేదు. ప్రతి ఒక్క కళాకారులు ఈ టైంలో ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ కళాకారులు, కళా హృదయులు అందరూ కూడా చల్లగా నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలని మనసారా కోరుతున్నాను మేడం నేను. అలాగే ప్రవాసాంధ్రులకు గుండె చప్పుడు అయినటువంటి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, అందులో మీరు మీలాంటి గొప్ప యాంకరింగ్ చేస్తున్నటువంటి వారందరూ కూడా ఈ గుండె చప్పుడు అయిన దానికి గుండెకు ప్రాణం పోసిన జీవాన్ని ఇస్తున్నారు మేడం మీరందరు కూడా. అలాంటి కళాకారులు ఎందరో ఉన్నారు మేడం, గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు. పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను నేను తప్పకుండా, ఒక్కొక్కరుగా తీసుకొచ్చి మన షోలలో పరిచయం చేద్దాం. అండ్ వారందరికీ పెద్ద పెద్ద చేస్తున్నటువంటి మీ టీం అందరికి కూడా నేను పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. మీ అందరికి కూడా కృతజ్ఞాభివందనములు. అలాగే మీ యాంకరింగ్ గురించి ఒక 2 మాటలు మేడం. ఇంత చక్కగా మాట్లాడతారంటే మీరు తెలుగును ఎంత శుద్ధి మెత్తగా సున్నితంగా మాట్లాడితే అంత కమ్మదనం అనిపిస్తుందండి. మృదు మధుర మిత సంభాషిణి, తేట తెలుగుకు నిలవెత్తు మణి, ప్రేక్షక హృదయ మన భార్గవి గారు, తర్వాత మన ఫ్రెండ్ బాంధవి గారు, మీ యాంకరింగ్ గురించి మీకు ఒక బిరుదునిచ్చి సత్కరించాలి అనే ఆలోచన నాకు మాకు తట్టింది మేడం. వాక్యాన చతురుని అనే బిరుదునిచ్చి సత్కరించాలి మీకు. మీరు తమ్మగా మాట్లాడతారు మేడం, వాక్యాన మేడం. అలాగే మేడం, ఇలాగే నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారని నాకు తెలియజేసి ఉన్నారని ప్రతి ఒక్కరికి కూడా నా ఈ యొక్క స్పందనను విని నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. మీకోసం నేను ఒక చిన్న తబలాతో చేసేద్దాం మేడం. ఇలా అండి, ఇలా ఫినిషింగ్ టచ్ ఇచ్చాను తప్పకుండా. మీరందరూ కూడా బాగుందండి. ఇది నా బర్త్డేకి మీరు ఇచ్చిన గిఫ్ట్ గా భావించి నేను చాలా ఆనందపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ బర్త్డే మీరు నిండు నూరేళ్ళు చల్లగా హాయిగా ఆయుర ఆరోగ్యాలతో బతికేలాలని నేను మనసారా కోరుతున్నాను మేడం. మీ పుట్టినరోజు సందర్భంగా నేను ఈ విధంగా ఇలా మీ ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చల్లగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుతున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విన్నారు కదా లిజనర్స్. సో ఫ్రెండ్స్, మన తాటికొండ మోహన్ గారు ప్రముఖ వాయిద్యకారులు, ప్రముఖ తబలా ప్లేయర్. సో ఇలాంటి వారు ఎంతో మంది మనకి ఎంతో మంది వాయిద్యకారులు ఉన్నారండి. సో ఇలాంటి వారిని మనం ఒక్కొక్కరుగా పరిచయం చేసుకుందాం మన షోలలో.
ఓకే అండి, ఈరోజు ఎన్నో వివర ఎన్నో విషయాలు మనతో షేర్ చేసుకొని ఆయన ఆయన చాలా ఆయన స్వాగతాన్ని మనకి ఎంతో బాగా వివరించి చెప్పినందుకు మోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజుకి నేను ఈ షోకి సైన్ అప్ చెప్పేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ రోజు కాల్ చేసిన వాళ్ళందరికి ధన్యవాదాలు అండి. చాలా ధన్యవాదాలు అండి, అందరికి కూడా చాలా ధన్యవాదాలు మీకు, మీ యాజమాన్యంకి. తర్వాత ఈ ఆలోచన వచ్చి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నటువంటి ఆలోచన రావడం అనేది చాలా గొప్ప తరుణం అండి. అది చాలా ఎవరికి దక్కనటువంటి గొప్ప అవకాశంగా కళాకారులు అందరూ కూడా భావిస్తారు. అందులో మీరు మీలాంటి వాళ్ళని పరిచయం చేసుకోవడం మా అదృష్టం. థ్యాంక్ యూ అండి మోహన్ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా నేను సైన్ ఆఫ్ చెప్పేస్తున్నాను. విను వినిపించు ప్రవాసాంతల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. బాయ్ అండి.